మన కొరకే పుట్టెను. యేసుక్రీస్తు పుట్టెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ మేరీ క్రిస్మస్. యేసుక్రీస్తు పుట్టెను. మన కొరకే పుట్టెను. మన కొరకే పుట్టెను. యేసుక్రీస్తు పుట్టెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా యొక్క క్రిస్మస్ డిసెంబర్ నెల ఈ క్రిస్మస్ ఆరాధనలో కొడుకుల్లో మరి మరొక రోజు మరి సహోదరులు దేవసాయం గారు, చులోచన గారు వారింటి దగ్గర ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క క్రిస్మస్ కొడుకును బట్టి మరి కొడుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలకి, కూడి వచ్చిన మీ అందరికీ, ఈ గ్రామ పూజలందరికీ ప్రభునామ పేరిట క్రిస్మస్ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి దేవుడు గత దినాలన్నీ దేవుడు కాచి కాపాడి మళ్ళా ఈ యొక్క క్రిస్మస్ దినాలని దేవుడు మనకు అనుగ్రహించి మరొక నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టబోతున్నటువంటి దానాన్ని బట్టి అందరం ప్రభుకి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. అన్నం చెరువెద్దనున్న మన్నా చర్చి సంఘం తరఫున మరి కూటం పెట్టుకున్నటువంటి సహోదరులకి, గ్రామ ప్రజలందరికీ, కూడి వచ్చినటువంటి మీకు అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ హల్లెలూయా. అందరూ స్వరాలు తెరిచి రెండు చేతులు పరమండలపు ఆసీనుడైన ప్రభు తట్టెత్తి మరొకసారి గట్టిగా బిగ్గరగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. ఇది దేవాతి దేవుని ప్రేమ కథ, ఇది ఏకైక స్తుతిని జన్మ కథ అనే ఆ యొక్క క్రిస్మస్ పాటని పాడుకొని ప్రభునామును మహిమపరచుదాం. ఇది దేవాతి దేవుని ప్రేమ కథ, ఇది ఏకైక స్తుతిని జన్మ కథ. హల్లెలూయా హల్లెలూయా. ఇది దేవాతి దేవుని ప్రేమ కథ, ఇది ఏకైక స్తుతిని జన్మ కదా. ఇది దేవాది దేవుని ప్రేమ కదా, ఇది ఏకైక స్తుతిని జన్మ కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంత ప్రేమ. ఏకైక స్తుతిని బహుమానమిచ్చెను, దివ్య బహుమానము. పరమానందము రక్షణ శృంగమై భూమిలో వెలసి, రక్షణ స్తోత్ర రక్షణ స్తోత్ర. ఇది దేవాది దేవుని ప్రేమ కదా, ఇది ఏకైక స్తుతిని జన్మ కదా. ఇది దేవాది దేవుని ప్రేమ కదా, ఇది ఏకైక స్తుతిని జన్మ కదా. కన్య మరియా గర్భాన పుట్టెను, గొప్ప రక్షణ మనకు ఇచ్చెను. కన్య మరియా గర్భాన పుట్టెను, గొప్ప రక్షణ మనకు ఇచ్చెను. ఆహా దయాలుడై దీనోపకారుడై దీన జనాలిని దీవింపవచ్చెను. దీన దయాలుడై దీనోపకారుడై దీన జనాలిని దీవింపవచ్చెను. ఆహా సంతోషము, ఆహా సంతోషము, ఆహా సమాధానము, ఆహా దేవుని ప్రేమ కదా, ఇది ఏకైక స్తుతిని జన్మ.
కదా ఇది దేవాది దేవుని ప్రేమ కదా ఇది ఏకైక సుతుని జన్మ కదా దేవుని రాజ్యము స్థాపించే నీలలో దైవ సన్నిధి తోడుగవచ్చును దేవుని రాజ్యం స్థాపించే నీలలో దైవ సన్నిధి తోడుగనీచ్చును దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఎంత ప్రేమ ఏకైక సుతుని బహుమానమిచ్చెను దివ్య బహుమానము సర్వలోకము సదా హర్షింపన్ పరమానందము రక్షణ శృంగమై గుడిలో వెలసెన్ రక్షణ స్తోత్రం ఇది దేవాది దేవుని ప్రేమ కదా ఇది ఏకైక సుతుని జన్మ కదా ఇది దేవాది దేవుని ప్రేమ కదా ఇది ఏకైక సుతుని జన్మ కదా Happy Christmas! Happy Merry Christmas! Merry Happy Christmas! Merry Happy Christmas! Happy Merry Christmas! Happy Happy Christmas! Merry Merry Christmas! Hallelujah! Hallelujah! విన్నారా జనులారా, ఈ వార్త శుభవార్త, యేసయ్య జన్మించినాడు, రక్షకుడు దయించినాడు అని క్రిస్మస్ పాటను పాడుకొని ప్రభు నామాన్ని మహింపరచుదాం, ప్రభుని ఆరాధిద్దాం. ఎత్తండి అమ్మా. విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త, విన్నారా అందరూ జనులారా ఈ వార్త శుభవార్త, యేసయ్య జన్మించినాడు, రక్షకుడు దయించినాడు, యేసయ్య జన్మించినాడు, రక్షకుడు దయించినాడు. బెత్లెహేములో పశుల కాకలు కన్య మరియా గర్భమందున, బెత్లెహేములో పశుల కాకలు కన్య మరియా గర్భమందున, దరాజు జన్మించినాడు, మనకైపుకొచ్చినాడు, దరాజు జన్మించినాడు.
ఉన్నతమైన జీవితాలకు వెలుగా ఉదయించినాడు. పాపులకై వచ్చిన దేవుడు, ప్రేమించి కరుణించే దేవుడు, అంధకారమైన జీవితాలను వెలుగుగా ఉదయించినాడు. పాప దోషము పరిహరింపను, పరిశుద్ధులుగా మనలు చేయను. పాప దోషము పరిహరింపను, పరిశుద్ధులుగా మనలు చేయను. జన్మించినాడు, పాటను పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఎత్తనమ్మా. అల్లా నేరెడల్లో, అల్లా నేరెడల్లో, అల్లల నేరెడల నేరెడల నేరెడల్లో, అల్లల నేరెడల నేరెడల నేరెడల్లో, అల్లా నేరెడల్లో. పాడ్యం కదా ఉందా?
మార్గం నేను. మీ దగ్గర ఉందా? ఉన్నదా? కింద దగ్గర దగ్గర ఉంటే ఇవ్వండి, పాడేవారికి ఇవ్వండి. అందరూ ఏకీవించి అందరికి వచ్చినటువంటి మాటలే గనుక అలాగైనా ఒకసారి పాడినప్పుడు రెండోసారి కూడా పాడేటటువంటివి ఉంది కాబట్టి వెనకల్లా ఆ కోరస్ అందరూ కూడా అందుకొని ప్రత్యేకంగా చూసి నేర్చుకుని పాడేటంత పెద్ద అవసరం ఉన్నది పాట కాదు కాబట్టి ఆ వెనకున్న కోరస్ అందరూ కూడా స్వరాలు తెరిచి పాడారు. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడు. మార్గం నేనే అన్నాడు యేసు, సత్యం నేనే అన్నాడు యేసు, జీవము నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడు. నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే, నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యము చేరుస్తాడే, నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే, నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. మంచి చే మంచి
రాజులకు రాజు పుట్టెను 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 రాజులక
రక్షకునికి హలో యేసు మహారాజుకి ఆమేన్. పాటలు చాలు ఇదిగమ్మా. ఇది రాత్రి కూడా ఎవరు ఇచ్చారు నా డైలోకి వచ్చేసింది. అమ్మా సులోచన గారు సాక్ష్యం చెప్పండి. దేవుడినామనికి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. వచ్చిన సంఘ సహోదరులకు అందరికీ వందనాలు. మరి కూడుకు పెట్టుకున్నానంటే మరి నా ధన్యత కదంతా దేవుడు చేసింది. నా పట్ల ఎన్నో మేలులు చేశాడు. మరి ఆయనకి నేనేమి ఇచ్చిన రుణం చెల్లించుకోలేను. మరి మరి నా కుమారుడు మొక్కుబడు మరి తీసిన మేలును పెట్టి కృతజ్ఞత కూడుకిది. మరి కూడుకులో మరి పెట్టుకోవడానికి నాకు అవకాశం అమ్మగారు అయ్యగారు ఇచ్చారు. పెట్టుకొచ్చాను అమ్మగారంటే పెట్టుకొచ్చామ్మా అని అన్నారు. ఇంకా మన సంస్థ నుంచి ఇక్కడానికి కుడికిలో ఇలా చేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. మరి నాకు ఎన్నో సంస్థలు ఎన్నో శ్రమల నుంచి నేను ఎదుర్కొన్నాను. మరి ఈ సంస్థల వల్ల మేము ఇలా నిలబడ్డామంటే ఎంత దేవుడి కృపే. మనుషులైతే డబ్బుతో చలామైన అవుతారన్నట్టుగా లోకం పరిస్థితి ఉంది. నాకు ఏమున్నా ఏమి లేకపోయినా ఆయన చూసుకుని నడుచుకుంటే చాలని నేను ఒక్క నిరీక్షణ కలిగి ఉన్నాను. మరి నా పట్ల ఎన్నో చేసిన మేలు. మరి ఈరోజు ఇలాగ ఉన్నానంటే అంత దేవుడు నా పట్ల ఒక్కో మేలు ఒక్కో మేలు తలించుకుంటే నేను ఊహించలే ఎన్నో కార్యాలు చేశాడు. మరి నేను ఎన్నో శ్రమలు ఒక్కటి తర్వాత ఒకటి తర్వాత ఆ శ్రమల్లో నేను ఒకటే గుర్తుపెట్టుకున్నాను. మరి ఓపిక వచ్చిన శ్రమల కంటే నా శ్రమలు పెద్ద శ్రమలు కాదు ఇవి. మరి తప్పించుకునే మార్గం కూడా దేవుడే చూపిస్తాడని. మరి నా దైవేద్యంలో ఉండి మంచి మాటలు నేను ప్రతి సంస్థ కూడా దేవుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళిన ప్రతిదీ మరి చెప్పుకునేదాన్ని. అమ్మ నువ్వు భయపడద్దు, నీకు దేవుడితో అంతా మంచి జరుగుతుంది అన్నారు. ఒకటి తర్వాత ఒకటి తొట్టుకుంటాను లేదు. కానీ సాతాను ఎంతగానో నన్ను కొంగదీసింది. మరి ఇది నేను సాతాను పట్ల నేను ఎంతగానో నేను దేవుడిని అడిగాను. ఇది జయించడం ఎలాగానంటే ఇది నేనేమి చేయనా సరిపోతే సాతాను దేవుడు కృప నా పట్ల ఉంది.
అంత ఆయన సిస్తమే నేను ఒక్క నిరీక్షణ. మరి దినదిన వాక్యం ద్వారాగా నేను బతికాను. మరి లోకంలో నేను దేని గురించి కదా, వాక్యమే మరి నన్ను బతికించింది. అవేద్యం చెప్పిన వాక్యం ప్రతిదీ కట్ట, ఏది ఉన్నా ఏది లేకపోయినా వాక్యం కలిగి ఉంటే దేవుడు అంత సమస్య నుంచి తప్పించుకునే మార్గాన్ని నాకు చూపించాడని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను. మరి ఈ కూడుకు మరి నేను ఇలా పెట్టుకున్నానంటే నేను పెట్టుకోలేను, నాకు అరుగుదరాలను కాదు. మరి ఈ రోజు ఇలా బతుకున్నామంటే కూడా అది నేను చెప్పుకోలేను. కానీ కుటుంబం కట్ట మేము ఫ్యామిలీ నిలబడకూడదు. ఈ రోజున ప్రతీది కట్ట అంతా నాకు దేవుడే చేశాడు. ఒకటి తర్వాత తొట్టుకోలేని సమస్యలు, ఆ సమస్యలు చెప్పుకున్నా నాకు నిజంగా చాలా నిధిగా నేను ఇలా నుంచున్నానంటే అంతా దేవుడి కృపే. మరి ఈ రోజు నాడు మరి నామరూపాలు లేకన్నా చేద్దారని చూసిన సాతాన్ అయితే మాత్రం నా పక్షంగా దేవుడు నిలబడ్డాడు. మరి నేను ఓపుకొచ్చిన సమస్య ప్రతీదీ కట్ట నేను జ్ఞాపం చేసుకుని తినదిన ఈ రోజు వాడికి నిలబెట్టాను. మరి ఈ కూడుకు పెట్టి మరి కూడుకు ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. నాకు వచ్చిన సమస్యలన్నీ కూడా దేవుడు ఎంతగానో తప్పించాడు. తప్పించుకునే మార్గం చేసిన దేవుడు నా పట్ల ఇంకా ఎన్నో మేలు చేస్తాడు, రెండింతలు మేలు చేస్తాను ఒక విశ్వాసంతో నేను జీవిస్తున్నాను. మరి నా కుటుంబం కొరకు, మరి నా బిడ్డల కొరకు, ఇంకా ఆత్మీయ విశ్వాసంలో మంజుల్లో బతిలో విశ్వాసంలో ఎదగాలని ఈ కుటుంబాన్ని ఈ ప్రార్థనలు తప్పులు క్షమిస్తాను. ప్రార్థన దేవుడు దించిన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సంచున్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. స్వరాలు తెచ్చి రెండు చేతులు పరమంలో పాసుండిన ప్రభు తట్టెత్తి, మరి ఏ విధంగా ఈ యొక్క క్రిస్మస్ కోటాల మరి వరవడిలో ఏ విధంగా ఈ యొక్క సాయంకాలం మరి దేవసాయం గారు సులోచన గారికి వారికి ఇచ్చినటువంటి యొక్క గృహం దగ్గర ఇలాగిన మనం అందరం కూడా కూడుకొని మన కొరకు మన రక్షణ కొరకై లోకరక్షకుడిగా ఈ లోకంలో జన్మించిన దేవాతి దేవుణ్ణి గొప్ప దేవుణ్ణి ఆరాధించే భాగ్యం ప్రభు మనకిచ్చిన విధానం బట్టి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ దీవుళ్ళు ఆశీర్వాదాలు, క్రిస్మస్ వలన వచ్చే ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదం కూటమి పెట్టుకున్నటువంటి సహోదరికి, ఈ గ్రామ పరిజనులకు, కూడొచ్చినటువంటి వారందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి అందరూ కూడా క్రిస్మస్ నూతన రాబోయే సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు బహుగా మరి కూటమి పెట్టుకున్నటువంటి సహోదరుల్ని, కూడి వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ, ఈ గ్రామ ప్రజలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సహోదరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అందరూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మరి సంవత్సరాలు ఎన్నో సోదరులు శ్రమలు వచ్చినప్పటికీ మరి దేవుడు అలాగనే బిడ్డలను తప్పించుకుంటూ మరి దేవుడు నడిపించి మరి దేవుడు వారి పట్ల చూపినటువంటి కృపను బట్టి అలాగనే కృతజ్ఞతగా మరి క్రిస్మస్ కూటంలోనే ఇలాగిన ఏర్పాటు చేసుకోవటానికి మరి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మరొకసారి అందరం ప్రభుకు స్తోత్రం చెబుదాం. కలిగిన శ్రమలన్నింటి సహోదరులను తప్పించి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం చెప్పండి. వచ్చిన సోదరులన్నింటిలో నుండి దేవుడు మరి తప్పించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెప్పండి. సహోదరు పట్ల కుటుంబం పట్ల దేవుడు చేసిన మేలును బట్టి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఈ సమయంలో ఈ విధంగా ఈ కూడుకుని ఏర్పాటు చేసుకొని క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేసుకొని దేవుని నామాన్ని మహిమపరచుకునే భాగ్యం సహోదరుల కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. క్రిస్మస్లో ఉన్న ప్రతి ఆశీర్వాదం బిడ్డలకు అనుగ్రహించునుగాక. రానటువంటి సంవత్సరం బిడ్డల యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు ఆయన మార్చునుగాక. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. కొంచెం వెనుకున్న వారి ఎదురుకొచ్చి సర్దుకొని ఇరుకిరిగ్గా లేకుండా సర్దుకోండి. పిల్లలు కింద కూర్చోండి. కుచ్చుల మీద కూర్చున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద కూర్చొని పెద్దవాళ్ళకి ఇవ్వండి. పిల్లలు ఎదురు కూర్చోండి. ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇలాగొచ్చి కూర్చోండి. ఎవరు పిల్లలు ఎవరు కూడా కుచ్చుల మీద కూర్చోకండి, పెద్దవారికి ఇవ్వండి. ఆ పెద్దవారికి ఆ కుచ్చులు ఇచ్చి ఆ పిల్లలు ఇలాగొచ్చి మరి ఇక్కడ కూర్చోండి. ఎదురు ఖాళీ ఘటం ఉంది కదా, ఆ ఖాళీలో కూర్చోండి. పెద్దవాళ్ళకి ఆ కుచ్చులు ఇచ్చేయండి. మరి మీరు ఎక్కడైనా కూర్చోగలుగుతారు, పెద్దవాళ్ళు కూర్చోలేరు కదా, కనుక ముందు పెద్దవారికి కూర్చోలు ఇవ్వాలి. హల్లెలూయా హల్లెలూయా. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. యేసుక్రీస్తు పుట్టెను, మన కొరకే పుట్టెను. యేసుక్రీస్తు పుట్టెను.
మన కొరకే పుట్టెను. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, విష్ యు హ్యాపీ క్రిస్మస్, విష్ యు మేరీ క్రిస్మస్, విష్ యు హ్యాపీ క్రిస్మస్, విష్ యు మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఆహా క్రిస్మస్, ఓహో క్రిస్మస్, ఓహో క్రిస్మస్, ఆహా క్రిస్మస్, ఆహా క్రిస్మస్, ఓహో క్రిస్మస్, ఓహో క్రిస్మస్, ఆహా క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, హల్లెలూయా, క్రిస్మస్ క్రిస్మస్, హల్లెలూయా, హల్లెలూయా, క్రిస్మస్ క్రిస్మస్, హల్లెలూయా, క్రిస్మస్ క్రిస్మస్, సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా, జీవించును నిత్యము నీ నీడలో, ఆశ్వాదించును నీ మాటల మకరందము, జీవించును నిత్యము నీ నీడలో, ఆశ్వాదించును నీ మాటల మకరందము. జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము, జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము. క్రిస్మస్ క్రిస్మస్, హల్లెలూయా, క్రిస్మస్ క్రిస్మస్, హల్లెలూయా, హల్లెలూయా, క్రిస్మస్ క్రిస్మస్, హల్లెలూయా, క్రిస్మస్ క్రిస్మస్. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. గ్లోరీ, నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా, జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము. గ్లోరీ, హమే స్తోత్రం. జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరూ మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్. యేసయ్య నిన్ను వెళ్ళంట ఆజ్ఞల మార్గము మార్గము కనిపించే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. హ్యాపీ హ్యాపీ క్రి
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ మేరీ క్రిస్మస్ హ్యాపీ మేరీ క్రిస్మస్ మేరీ హ్యాపీ క్రిస్మస్ యేసయ్యా నీ కాలం జగాని నాసే మను హల్లెలూయా. సంసన వారందరూ స్వరాలు తెరిచి రెండు చేతులు పరమల పాసుండైన ప్రభు తెట్టెత్తి యేసు ప్రభు వారు నా కొరికే నా రక్షణ కొరికి లోకంలో జన్మించారని సంతోషిస్తున్న వారందరూ స్వరాలు తెరిచి చేతులు రెండు ప్రభు తెట్టెత్తి ప్రభుకి స్తోత్రాలు చెప్పండి. చేతులు ఊపుతూ, చేతులు కదిలిస్తూ, చేతులు అల్లాడిస్తూ ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూర్చోండి. అలాగే రేపు రాత్రి మరి క్రిస్మస్ కూటం రొట్ట సారూన్ గారి వారిని దగ్గర అందరికీ భోజనాలు ఉంటాయి 7:30 గంటలకి. అలాగే రేపు ఉదయం క్యారల్స్ ఉంది, గొర్పూడు కొవ్వూరు నడకొదురు. కనుక మరి అందరూ 10 గంటలకల్లా ఈ యొక్క క్యారల్స్లో పాల్పంచుకోండి. మోటార్ సైకిల్ ఉన్నవారు మోటార్ సైకిల్, అలాగే మీరు ఎలాగైతే రాగలరో అలాగిన మరి వచ్చేవారు మగవారు యవనస్తులు మరి ఇటువంటి వారు మోటార్ సైకిల్ బైకుల మీద మీరు వస్తే సైబ్ మోటార్ సైకిల్ మీద వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ సిద్ధపడండి. రేపు ఉదయం 10 గంటలకి ఈ యొక్క గ్రామాల్లో క్యారల్స్ జరుగుతుంది. మన సహోదరులు సంఘ సహోదరులు ఉన్నారు కాబట్టి మరి వారి గృహాలకి వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు శుభాలు ఆశీర్వాదాలు వారికి తెలియచేయటం జరుగుతుంది. అలాగే రేపు రాత్రికి కోటం ఎక్కడ తోరింగ్లో శాప్ మిల్ ఎదురుగా మన రొట్ట సారూన్ గారు వారిని దగ్గర అందరికీ భోజనాలు ఉంటాయి. పెందలకాడి 7:30 గంటలకల్లా ఆ కోటానికి రండి. అలాగే శుక్రవారం సినిమా రోడ్లో జ్ఞానల ఆనందం గారిని దగ్గర కూటం. కనుక అందరూ పెందలకాడి 7:30 గంటలకి కూటానికి రండి. శనివారం ఏటిమౌలో మల్లాడి రిబక్క గారిని దగ్గర కూటం ఎర్ర రోడ్డు శివర్ణ. కనుక అందరూ కూడా పెందలకాడే ఈ యొక్క క్రిస్మస్ కూటల్లో మరి పాలు పంచుకొని, ఎందుకంటే కొడుకులు కూడా ఇంకా అయిపోతున్నాయి కాబట్టి మరి ఎవరు కూడా ఈ యొక్క మరి ఆరాధనలు పోగొట్టుకోకుండా ప్రభు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం దీవెన ఎవరు కూడా
పోగొట్టుకోకుండా, ఎందుకంటే ఏసేపు ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని తర్వాత దాని కొరకు కన్నీళ్ళు విడిచిన మరి తాను పొందుకోలేకపోయాడు. కనుక దేవుడు మనం దర్శించే సమయాన్ని కాపాడుకోవాలి. దేవుడు మన పట్ల ఆయన చూపుతున్నటువంటి ఒక కృపను మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా పోయాక సంపాదించుకోవడం అంటే చాలా కష్టం, కనుక ఉన్నప్పుడే దాన్ని ఏం చేయాలి, మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ స్వరాలు తెరిచి రెండు చేతులు పై చాపి గడిగా ప్రభుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎవరు మాట్లాడకండి అమ్మా, ఎవరు మాట్లాడకండి. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానము చేసుకుందాం. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. యేసుక్రీస్తు పుట్టెను, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానము చేసుకుందాం. యేసు ప్రభు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వ అధికారం కలిగినటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవమ్మ, ఇక్కడ పక్కన ఎవరు మాలను చేయకండి అమ్మా, పాపతాలను చేయించుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. స్వరాలు తెరిచి రెండు చేతులు పై చాపి హల్లెలూయా. ఆయన మరి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు. అలాంటి దేవాతి దేవుడు మరి మన కొరకై, మన రక్షణ కొరకై, మనలను రక్షించుడు కొరకై ఆయన మరి ఒక పసిబాలుడిగా ఈ లోకంలో ఆయన జన్మించారు. ఆయన దేవాతి దేవుడై ఉండి, ఎందుకంటే మనలను మన పాపముల నుండి మరి రక్షించగలిగినటువంటి వారు ఎవరు? మనుషులే కానీ, అలాగనే మరి ఎవరు కూడా, ఏది కూడా మన పాపాల నుండి మనం రక్షించగలిగినటువంటిది భూమి మీద ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనలను రక్షించుట కొరకే, మనల్ని రక్షించుట కొరకు ఆ దేవుడే, ఆయనే మరి శరీరమును ధరించుకొని మరి పసి బాలుడిగా ఈ లోకములో జన్మించి 33.5 సంవత్సరాలు ఆయన మరి లోకములో జీవించి మరి యవ్వన ప్రాణమును పాపులైనటువంటి మన కొరకు ఆయన పెట్టి మరి సమాధి చేయబడి 3వ దినమున ఆయన సజీవుడై తిరిగి లేచి మరి పరలోకమునకు ఆయన ఆరోహణుడై మరి ఆయన విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలమైన, ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనందరి కొరకు ఆయన తిరిగి ఆయన రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఎటువంటి వారండి? ఆయన సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు. ఆయన కలుగు చేయకుండా భూమి మీద కానీ ఆకాశము కానీ భూమి కానీ ఈ విషయంలో ఏవి కూడా సృష్టించబడలేదు, కలుగు చేయబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ఎవరు అనంటే ఆయన ఎవరండి? సృష్టికర్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సృష్టింపబడినటువంటి వాడు కాదు, మనుషుల ద్వారా చేయబడినటువంటి వాడు ఆయన కాదు. ఆయన ద్వారానే ఈ యొక్క ప్రపంచాలన్నీ ఆయన ద్వారానే నిర్మించబడ్డాయి. ఈ విషయమంతా కూడా ఆయన ద్వారానే నిర్మించబడింది, ఆయన ద్వారానే సృష్టించబడింది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలామంది, చూడండి ఒక పాట కూడా ఉంది కదా, పసిబాలుడు కాదమ్మా, ఏంటి, ఎవరు అతను? పరమాత్ముడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పసిబాలుడు కాదు ఆయన, ఎవరండి ఆయన? పరమాత్ముడు. మనలందరినీ రక్షించడానికి, మన పాప శాపాల నుండి మనం విడిపించడానికి, అలాగే మన ముగింపు తర్వాత నిత్య నరకాగ్ని గుండంలోనికి మనం పోకుండా మన ఆత్మలను కాపాడి నిత్య జీవమును పరలోకాన్ని అనుగ్రహించడానికి ఈ లోకమునకు వచ్చిన వాడెవరు? యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు? యేసు ఎవరు అనంటే ఆయన ఎవరిని రాయబడిందండి? సృష్టికర్త. యెషయా గ్రంథము చూడండి, ప్రవక్త అయినటువంటి యెషయా చేత దేవుడు రాయించినటువంటి గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివినట్లయితే చూడండి, ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రవక్త ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలిగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచను, నిరాకారం ఉన్నట్లు ఆయన దానిని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించను. ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎవరు?
అనేకులకి మరి యేసు ప్రభు వారంటే ఎవరో అని అనేకులు గ్రహింపు లేని వారై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ఎవరో మనము ఏమవ్వాలి తెలుసుకోవాలి. ఆయన ఎవరో మనము తెలుసుకోవాలి. ఏమని మనం తెలుసుకోవాలంటే యేసు ప్రభు ఎవరండి? ఆయన సృష్టికర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ చదువుకున్న వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, ప్రవక్త అనేటువంటి యెషయా ద్వారా దేవుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అని మనము చూసినట్లయితే ఆయన ఎవరని రాయబడి ఉందండి? సృష్టికర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సృష్టికర్త యేసు ప్రభు ఎవరైనా సృష్టికర్త. కర్త అంటే ఎవరు? కర్త అంటే నిర్మించినవాడు. కర్త అంటే ఎవరండి? మరి సృజించినటువంటి వాడు. కర్త అంటే ఎవరు? కార్యములను ఆయన మరి జరిగించినటువంటి వాడు. కార్యములనైనా జరిగించినటువంటి వాడు కర్త అనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము వింటూ ఉంటాం కర్త కర్మ క్రియ అని. కర్త అంటే ఎవరండి? అన్నిటికీ కూడా ఆధారమైనటువంటి వాడు, అన్నిటికీ కూడా మూలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎవరు అని అంటే ఆయన కర్త. ఆయన కర్త. ఈ సమస్త మరి ఈ సృష్టి అంతటిని కూడా ఎవరండి? ఆయన నిర్మించినటువంటి వాడు. అలాగే ఈ యొక్క విశ్వమంతటిని కూడా సృజించినటువంటి వాడు. ప్రపంచములన్నిటిని కూడా ఆయన ఎటువంటి వాడండి? నిర్మించినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు ఎవరు? ఆయన సృష్టికర్త. సృష్టి అంతటిని కూడా కలుగ చేసినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. కనుకనే చదువుకున్న వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఎవరు ఆయన, ఏటిని ఆయన సృష్టించాడు, ఏటిని ఆయన కలుగు చేశాడంటే ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశములకు మనకు ఒకే ఆకాశం కనిపిస్తుంది మనం చూస్తే. అయితే దేవుని వాక్యలో మనం చూస్తే అనేకమైన ఏమున్నాయంటండి? ఆకాశములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. గడిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యులో రాయబడి ఉంది ఆయన ఎటువంటి వాడిని రాయబడి ఉంది. ఎలాంటి వాడు దేవుడు? ఆకాశములను మహాకాశములు, ఆకాశాలు మహాకాశాలు కూడా ఆయనను పట్టజాలు. మరి మనమైతే ఏమనుకుంటాం? ఆయన ఏదో చిన్న పసిబాలుడిగా, అలాగిన కన్యమరియ గర్భంలో ఆయన జన్మించబడలేదా, ఆ గర్భంలో ఎలాగ ఆయన పెట్టాడు, ఏ విధంగా ఆ యొక్క గర్భంలో ఆయన ఉన్నాడు అని మనం ఏం చేస్తామండి? ఎంతో మరి మనం ఆశ్చర్యపడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అయితే మన కొరకు ఆయన ఎలాగా మార్చబడ్డాడు? చిన్న అనువుగా ఆయన మన కొరకు చేయబడ్డాడు. ఆయన మహిమంతుడిని తగ్గించుకొని, ఆయన యొక్క విశ్వమంతుడిని కూడా తగ్గించుకొని మన కొరకు ఆయన తనకు తానుగా మానవుల రక్షణ కొరకు అంత గొప్ప విశ్వమంతుడైనటువంటి దేవుడు మన కొరకు ఎలాగ మారాడు? ఆయన అనువుగా ఆయన మారిపోయాడు. దేవునికి స్తోత్రం. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఆకాశములు మహాకాశములు కూడా ఆయన ఏం కావండి? పట్టజాలు. యెహోవా ఎవరు? ఆయన ఆకాశములకు సృష్టికర్త. ఆకాశములను అంటే ఆకాశములో ఉన్న సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రములను, ప్రియా దేవుని బిడ్డలారా, మేఘ మండలములను వాయు మండలములను, అలాగే ఇంకా మరి ఏవైతే ఈ యొక్క ఆకాశములో ఏవేవైతే ఉన్నాయో, ఎలాంటి జ్యోతులు ఉన్నాయో, ఆకాశంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆయన ఎటువంటి వాడండి? సృష్టించినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ఎవరు? ఆయన సృష్టికర్త. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఈ సమస్త సృష్టిని ఆయన ఇటువంటి వాడు కలుగా చేసినటువంటి దేవుడు. ఆకాశమునైనా ఆయన మరి యొక్క భూమిని కూడా ఏం చేసిన వాడు అండి? ఆయన సృష్టించినటువంటి వాడు. ఏమని రాయబడి ఉంది? ఆయన భూమిని కలిగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాను. ఆయన భూమిని ఏం చేసాడంటే కలిగజేశాడు. ఈ భూమిని భూమి కలుగుగా కంటే భూమి కలిగింది. అలాగే ఈ భూమి మీద ఉన్న వాటన్నిటినీ, ఆకాశం ఉన్నటువంటి వాటన్నిటినీ ఎలాగైతే ఆయన సృష్టించాడో కర్తగా ఉండి మూలాధారంగా ఉండి అలాగే ఆధారమైనటువంటి వాడుగా ఉండి ఒక నిర్మాణకుడైనటువంటి వాడుగా ఉండి ఆకాశములను ఎలాగైతే నిర్మించాడో అలాగే భూమిని కూడా ఏం చేశాడు? ఆయన కలుగజేశాడు. కలుగజేసి మరి యొక్క భూమి మీద ఉన్న వాటన్నిటినీ ఏం చేశాడని కలుగజేశాడు. ఈ భూమి మీద వృక్షములు అలాగే ఏంటండి జంతువులను అలాగే మరి పక్షాదులను మరి యొక్క కొండలను లోయలను అలాగే మరి సముద్రమును మరి ప్రియా దేవుని బిడ్డలారా ఈ భూమి మీద ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆయన ఏం చేశాడండి? కలుగజేశాడు. పాకు పురుగులు అలాగే మృగములు అలాగే జంతువులు అలాగే వృక్షములు
మరి క్రిములు ఇటువంటివన్నిటినీ ఎవరు సృష్టించారు? పక్షాదులు. వీటన్నిటినీ భూమి మీద మన కనబడి వాటన్నిటినీ ఎవరు సృష్టించారండి? ఆయనే సృష్టించాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎలాగ ఈ భూమిని ఆయన మరి సృష్టించలేదని రాయబడి ఉంది? నిరాకారం ఉన్నట్లుగా ఆయన దాన్ని సృజించలేదు. నిరాకారంగా ఉన్నట్లుగా ఆయనను సృజించలేదు. మరి నిరాకారంగా మారిపోయింది ఈ సృష్టి. ఎలాగ మారింది? ఎలాగ శూన్యంగా మారిపోయింది? చూడండి, ఆది కాండం మొదటి అధ్యాయము మొదటి వచ్చిన మనం చదివినట్లయితే, దేవుడు ఆయన సృష్టించింది ఎలా సృష్టించాడు? ఆయన నిరాకారం ఉన్నట్లుగా ఆయన దానిని సృజించలేదు. ఎలా సృజించాడు? ఆయన నివాస స్థలం అగినట్లుగా అందరూ కూడా నివాస స్థలంగా ఉండి చక్కగా నివాసం చేసేలాగనే ఈ భూమిని దేవుడు కలిగి చేశాడు. అయితే మరి యొక్క సృష్టిలోకి అంధకారం ఎలాగొచ్చింది? ఈ సృష్టిలోకి శూన్యం ఎలాగొచ్చింది? ఈ సృష్టిలోనికి చీకటి ఎలాగొచ్చింది? గడిగ దేవుని స్థానం చెప్పండి. హల్లెలూయా. నిరాకారంగా మారిపోయిందంట సృష్టి. ఏమీ లేనిదానిగా ఏమైపోయిందండి? మారిపోయింది. దేవుడైతే ఈ యొక్క సృష్టిని అందరూ నివాసం చేయాలి, అందరూ ఈ సృష్టిలో ఉండాలి, భూమి మీద నివాసం చేయాలి, భూమి మీద ఉండాలి అని దేవుడు ఏం చేసి సృష్టించాడు? అయితే మనమనుకో, చెప్పండి, మనం అందరం చక్కగా గృహాలు కట్టుకుంటున్నాం కదా. అలాగనే మరి మనుషులమైనటువంటి మనం అందరం కూడా భూమి మీద కదా నివాసం చేస్తున్నాం, భూమి మీద కదా మనం ఉంటా ఉన్నాం. నిరాకారంగా మారిపోయింది అంటున్నారేంటి? శూన్యంగా మారిపోయింది అంటున్నారేంటి? ఎక్కడుంది నిరాకారంగా, ఎక్కడుంది శూన్యంగా ఉందంటే, ఒకప్పుడు మనం నివాసాలు కట్టుకోక మునుపు, అలాగనే మరి ఆదమవ్వలను దేవుడు సృష్టించక మునుపు ఎలాగ మారిపోయిందండి? కొన్ని కోట్ల ఆదమవ్వలను సృష్టించక మునుపు, కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు ఈ సృష్టి అంతా ఎలా మారిపోయింది? నిరాకారంగా మారిపోయింది, శూన్యంగా మారిపోయింది. ఆదమవ్వలను సృష్టించినటికి మరి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మన ఆది మానవుడు ఆదమవ్వలు సృజించబడి మూల పురుషులు వారు సృజించబడి ఇప్పటికీ మరి దేవుని బిడ్డలారా, బైబిల్ యొక్క మరి కాలానుగుణంగా మనం చూస్తే 8,000 సంవత్సరాలు అవుతుందండి, 6,000 సంవత్సరాలు అవుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే సృష్టి సృజించబడి 6,000 సంవత్సరాలు అయిందా? మరి మన శాస్త్రజ్ఞులు ఏదైనా ఒక మొక్కను తీసుకోనో, లేకపోతే భూమిలో ఉండిపోయినట్టు ఒక బొగ్గును తీసుకోనో, లేకపోతే తవ్వకాల్లో బయటపడ్డవి ఏవైనా ఉంటే, అవశేషాలు లాంటివి ఏమైనా ఉంటే అటువంటివి ఏమైనా తీసుకొని వారు ఏమైనా చేస్తున్నారు? ఇవి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటివన్నీ, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఉన్నాయి అని ఏం చేస్తున్నారు మన శాస్త్రజ్ఞులు? మన ఎవరండి శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారు? చెప్తూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మానవ సంతానం, మానవ జాతి ఈ భూమి మీద ఉద్భవించి ఇప్పటికి 8,000 సంవత్సరాలు అవుతుంది, 6,000 సంవత్సరాలు. కానీ ఈ సృష్టి సృష్టించబడి, ఈ సృష్టి సృష్టించబడి మొదటి సృష్టి ఎవరి కొరకు దేవుడు సృష్టించాడు? ఆయన దేవదూతల కొరకు. ఆయన మొదటి సృష్టి ఎవరిదండి? దేవదూతలది. దేవునికి స్తోత్రం. అయితే ఆ దేవదూతలలోనే ఒక దూత, వాడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పైన దేవుని మీద తిరుగుబాటు చేసి, అలాగనే మరి వాడు ఒక సాతానుగా వాడు మారిన తర్వాత, సాతాన్ ఏంటంటే లూసిఫర్ ఏంటండి, వాడు ఏంటండి? లూసిఫర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూసిఫర్ అంటే ఏంటి? సాతాన్ అన్నమాట. వాడు సాతానుగా మారి ఈ యొక్క సృష్టి అంతటినీ మరి శూన్యముగా కాకుండా, నిరాకారం ఉన్నట్లుగా కాకుండా, ఎంతో మహిమాయుతంగా ఉన్నటువంటి, మహిమాయుతముగా సృష్టించినటువంటి ఈ సృష్టిని అంతా ఏం చేశాడండి? వాడు చేశాడు. ఈ సృష్టి అంతటిని ఏం చేశాడు? నాశనము చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సృష్టి శూన్యంగా ఎలా మారింది? చూడండి, ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉందని అంటే, చదవండి, ఏమని రాయబడి ఉందో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. చూసారా, ఏమని రాయబడింది? భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను. దేవునికి స్తోత్రం. ఈ భూమి నిరాకారంగా శూన్యంగా ఎలా మారింది? ఏ విధంగా మారిందంటే, ఎవరి వలన మారిందండి? సాతాను వలన నిరాకారంగా శూన్యంగా ఏమైపోయిందండి? మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా నిరాకారంగాను శూన్యముగాను మారిపోయినటువంటి సృష్టిని, పాడైపోయినటువంటి సృష్టిని, ఆయన కలిగి చేసినటువంటి సృష్టి చెడిపోయి పాడైపోయి ఉంటుండగా మళ్ళా దేవుడు ఏం చేశాడండి? ఈ సృష్టిని మళ్ళా ఎలా మార్చాడు? ఆయన నూతనంగా ఆయన మార్చాడు. పాడైపోయినటువంటి సృష్టిని మళ్ళా బాగు చేశాడు. అలాగే చెడిపోయినటువంటి యొక్క సృష్టిని మళ్ళా ఏం చేశాడు? క్రమ పరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శూన్యంగా నిరాకారంగా మారిపోయినటువంటి యొక్క సృష్టిని మళ్ళా తిరిగి ఆయన ఏం చేశాడండి? మళ్ళా బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. గడియ దేవుని స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. మళ్ళా దీనిని ఏం చేశాడు ఆయన? మంచిగా చేశాడు. చేసి ఎవరిని సృష్టించాడు ఆయన? మానవులను సృష్టించాడు. మొదటి సృష్టి ఏమో దేవదూతల కొరకు సృష్టించాడు. ఆ దేవదూతలలో ఒకడు ప్రధాన దేవదూతగా దేవుని చేత నియమించబడినటువంటి వాడు. వాడి పేరు ఏం పేరండి? తేజో నక్షత్రమని వాడికి పేరు పెట్టాడు. అలాగే వాడి పేరేంటి? లూసిఫర్ అన్నమాట. లూసిఫర్ అన్నమాట మనకి తెలుగు బైబిల్లో కనిపించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓల్డ్ తజ్మాల్లో ఇంగ్లీష్ బైబిల్లో కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ పేరు? లూసిఫర్, సాతాను పేరు. దేవునికి స్తోత్రం. వాడు ఎలా మారాడంటే లూసిఫర్గా సాతానుగా ఏమైపోయాడండి? మారిపోయాడు. మారిపోయి ఎంతో మహిమగా సృష్టించిన సృష్టి అంతను కూడా శూన్యంగా నిరాకారంగా మార్చేశాడు. అయితే మళ్ళా దేవుడు ఆయన రెండవ సృష్టిని, అది ఎవరి కొరకు సృష్టించాడండి? మానవులు మనుషులమైన మన కొరకు ఆయన సృష్టించాడు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన బొమ్మను చేసి, బొమ్మలను చేసి, ఆయన జీవాయువును ఊది ప్రియా దేవుని బిడ్డలారా వారికి నరులని పేర్లు పెట్టి వాళ్ళని మానవులుగా కదిలేవారిగా మెదిలేవారిగా వారికి జ్ఞానంనిచ్చి తెలివినిచ్చి అలాగే వారికి దేవు మొదట్లో వారికి ఏమి చెడిన జీవం, వారికి మరణము లేదు మొదట్లో మానవులకి. అయితే ఈ మానవులు కూడా ఏం చేశారు? దేవుడు చేయొద్దన్న పనినే చేశారు. దేవునికి స్తోత్రం. ఎందుకు చేస్తుంటారు? ఎలా చేస్తుంటారు? అసలు ఆ పాపం ఏ విధంగా వచ్చింది? అలాగా ఆజ్ఞ అతిక్రమించాలనేటువంటి ఆ పాపం, దేవునికి విరోధంగా దేవుడు చెప్పినది చేయకుండా మరి ఉండాలనేటువంటి ఆ విధేయత వారిలో ఎలా ప్రవేశించిందంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఆది మానవులు ఎక్కడి నుండి తీయబడ్డారండి? మట్టి నుండి తీయబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మొదటి సృష్టి అంతా కూడా ఏమైంది? సాతాని చేత నిరాకారంగా శూన్యంగా మారిపోయింది. సృష్టిలో పాపం ప్రవేశించింది. ఆ పాపములో ప్రవేశించబడినటువంటి భూమియే ఏముందండి? మిగిలి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ భూమి ఆ మట్లో నుండే కదా అవతీయబడ్డాడు ఆదమవ్వలు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆ యొక్క ఆజ్ఞనిచ్చి మీరు యొక్క పండును తినవద్దని ఆయన ఖండితంగా ఆజ్ఞాపించినప్పటికీ దేవుడు ఏది చేయొద్దన్నాడో అదే వారు చేశారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆజ్ఞను వారు గైకోలేదు. అలాగే దేవుడు చెప్పినట్లుగా వారు చేయలేదు. వాళ్లే కాదు, మనం కూడా అంతే. మనం కూడా ఎటువంటి వాళ్ళం అండి? ఎప్పుడైనా దేవుడు చెప్పినట్లుగా, దేవుడు ఆయన చెప్పినట్లుగా చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటాడు. ఆయన మనల్ని దీవించాలనుకుంటాడు. ఆయన ఆజ్ఞలు మనం గైకుంటే ఆయన మనల్ని పట్ల మేలు చేయాలని ఆయన చూస్తాడు. మనం ఏం చేస్తాం? ఆయన ఆజ్ఞలను గైకోం. అలాగే ఆయన మాటలు మనం వినం, ఆయనకు లోబడం. ఎప్పుడు కూడా మనం ఏం చేస్తుంటామంటే ఆయనకు వ్యతిరేకంగానే మనం ప్రవర్తిస్తాం. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలు మన జీవితాలు నెరవేర్చబడబడడానికి గల కారణం అది. ఆయన మాటలు మనం తునీకరించడం, ఆయన మాటకు లోబడకపోవడం, విధేయత కాకపోవడం, దేవుడు చేయొద్దన్నా చేయడం, చేయమన్నాయే చేయకపోవటం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక వారు కూడా ఏం చేశారండి? పాపము చేశారు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి కాబట్టి చెడిపోయినటువంటి సృష్టిని ఎలాగైతే దేవుడు బాగు చేశాడో, అలాగే పాపంలో పడి పాడైపోయినటువంటి మానవులను మళ్ళా రక్షించడానికి, అలాగనే మళ్ళా వారిని పరిశుద్ధపరచడానికి, మళ్ళా దేవునితో వారు పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క సంబంధమును మళ్ళా తిరిగి ప్రియా దేవుని బిడ్డలారా దేవునితో ఏర్పరచడానికి ఆ దేవాతి దేవుడే, ఆ దేవాతి దేవుడే శరీరము ధరించుకొని సశరీరుడుగా, సశరీరుడుగా ఒక పసిబాలుడిగా మన వల్లే ఆయన రక్త మాంసాలలో పాలివాడిగా ఈ లోకంలో పుట్టి మనందరి యొక్క పాప శాపముల కొరకు ఒక్క మారే సిలువలో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఏం చేశాడు? ఆయన బలియాగము చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు నేను మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు ఎవరైనా సృష్టికర్త, సృష్టికి కర్త, సృష్టి యొక్క నిర్మాణకుడు, ప్రపంచములను నిర్మించినటువంటి దేవుడు, పాడైపోయినటువంటి సృష్టిని మళ్ళా తిరిగి బాగు చేసినటువంటి వాడు, చెడిపోయి పాడైపోయి పాపంలో పడి నాశనానికి పోతున్నటువంటి మానవులను వదలక, వారి నాశనానికి వారే పోతారులే, నరకానికే పోతారులే అని అనుకోక, ఆయన యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో, ఆయన ఎవరైతే నమ్మిక ఉంచుతారో, సమస్త పాప మానవులకు ఈ లోకానికి వచ్చి ఎలాంటి ప్రేమను ఆయన చూపించాడో, సిలువలో ఎటువంటి బలియాగం ఆయన చేశాడో, ఆయన ప్రేమను ఆయన పాప ప్రాయశ్చిత్త యాగముగా ఆయన చేసిన బలియాగమునందు ఎవరైతే విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచుతారో అటువంటి వారందరికీ నిత్య జీవమును,
పరలోక భాగ్యం అనుగ్రహించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఒకటి, ఆయన ఎవరంటండి? ఆయన సృష్టి కర్త. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని వాక్యగ్రంథంలో మనం చూస్తే ఆయన కర్త, నిర్మాణకుడు, నిర్మించేవాడు, జరిగించేవాడు, చేసేవాడు, సమస్త జగత్కి ఎటువంటి వాడండి? మూలకర్త. సమస్త జగత్కి ఎటువంటి వాడు ఆయన? మూలకర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండ బ్రహ్మాండమంతా, ఈ భూగోళమంతా కూడా కలిగి చేసి నిర్మించినటువంటి దేవాతి దేవుడు కర్త, యేసుక్రీస్తు సృష్టికర్త. చూడండి, యెషయా గ్రంథం 9:6 మనం చదివినట్లయితే ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అని మనం చూస్తే చూడండి, ఒకటి, ఆయన ఎవరు? సృష్టికర్త. సృష్టిని కలిగి చేసిన దేవుడు, సృష్టి నిర్మించిన దేవుడు. నీకు నువ్వుగా కలిగావా అనుకుంటున్నావా? మా అమ్మ కన్నది కాబట్టి నేను కనబడ్డాను, లేకపోతే నేను అక్కడి నుంచి వచ్చాను, మా అమ్మ నేను కన్నది అనుకుంటున్నావా? దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు మీ అమ్మ కొడుకులని పిండంగా ఏర్పరిచింది ఎవరో? దేవుడే. అసలు మీ అమ్మను మరి జన్మింపజేసింది ఎవరో? ఆలమ్మను జన్మింపజేసింది ఎవరో? ఆలమ్మను ఎవరు జన్మింపజేశారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొడుకులు ఎలా పుట్టాను, ఎలా కలిగావు, ఎవరు సృష్టించారు, నేను ఎవరు చేశారండి? దేవుడే. ఆయన మనల్ని గర్భంలో ఆయన నిర్మించాడు. అందుకే భక్తుడు అంటాడు, దేవా నీవు నన్ను కలిగి చేసిన విధం నేను చూడగా నాకు ఎలా ఉంది? ఆ చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియా, దేవుని బిడ్డలారు, ఈ యొక్క మరి గర్భం అవటం, గర్భము తయారవటం, పిండముగా ఏర్పరచబడ్డం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది భూమి మీద ఉన్నటువంటి ప్రతి, అది ఏదైనా సరే, అది ఒక స్త్రీకి సంబంధించినదైతే ఆ యొక్క స్త్రీ ఆ ప్రసవ వేదన, లేకపోతే ఆ యొక్క బిడ్డ గురించినటువంటి దేవుని ఏర్పాటు, వారు ఏమవ్వాలండి? జరగవలసిందే. దేవునికి స్తోత్రం. అయితే ఆ పిండముగా ఏర్పరిచిన వాడు ఎవరు? దేవుడే. తగిన సమయంలో ఈ భూమి మీద మానవులను జన్మింప చేయబడినట్లుగా ఏర్పాటు చేసింది కూడా దేవుడే. ఆయన సృష్టికర్త. అలాగే చూడండి, యెషయా గ్రంథము 9:6 చూడండి, ఏమని రాయబడింది? యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతిని అతనికి పేరు పెట్టబడిన. అందరు గడిగే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ చదువుకునేటువంటి వచనాల్లో ఒక రెండు భావాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఎవరు అని అంటే, ఆయన ఏ కర్త అంటే అండి? ఆలోచనకర్త. ఏ కర్త ఆయన? ఆలోచనకర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము కూడా ఆయన మన కొరకు ఏమి చేసేవాడు? ఆయన ఆలోచన చేసేవాడు. ఆలోచన చేసే దేవుడు, మనకు ఆలోచన ఇచ్చేవాడు, తలంపులను ఆయన ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా ఆయన మన కొరకు ఏమి చేస్తున్నాడండి? ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుకనే ఆయన ఆలోచన చేశాడు కాబట్టి చెడిపోయి పాడైపోయినటువంటి, శూన్యంగా మారిపోయినటువంటి సృష్టి మళ్ళీ ఏం చేయబడిందండి? బాగు చేయబడింది. ఎందుకనంటే ఏమని ఆలోచన చేశాడు? ఏమని ఆలోచన చేశాడు అండి? అయ్యో, ఈ సృష్టి అంతా నేనే కదా సృష్టించాను, ఈ సృష్టి అంతా నేనే కదా కలిగి చేశాను, నా ద్వారానే కదా ఈ సృష్టి అంతా చేయబడింది. మరి ఈ నేడు దినాన ఈ సృష్టి ఏమైపోయింది? చెడిపోయింది, పాడైపోయింది, శూన్యం ఏర్పడింది, నిరాకారంగా మారిపోయింది. ఇది నివాసయోగ్యముగా ఉండాలని నేను ఆశించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో మరి యొక్క భూమి నివాసయోగ్యంగా ఉండాలి అని దాన్ని నేను సిద్ధపరిచాను, కానీ ఏమైపోయింది? ఈ సృష్టి అంతా పాడైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మనమైనా ఏం చేస్తామండి? ఏదైనా ఇంట్లో పాడైపోయింది అనుకో, లేకపోతే ఎవరైనా పిల్లలు పాడైపోతున్నారనుకో, లేకపోతే ఏదైనా చెడిపోయింది అనుకోండి, మనం ఏమి చేస్తాం? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని ఆలోచన చేస్తాం. ఏమైనా ఆలోచన చేస్తాం, ఇది ఇల్లంతా పాడైపోయింది, ఏం చేద్దాం? మళ్ళీ దీన్ని ఇలా వదిలేస్తే ఇది పాడైపోద్ది, ఇంకా పాడైపోద్ది, కాబట్టి అవి తేవని డబ్బులు ఏదో విధంగా చేయించేద్దాం, ఇల్లంతా పెయింట్లు ఏం చేద్దాం, లేకపోతే మరి ఏదో చేయించేద్దాంలే అని ఏం చేస్తారు? ఇంట్లో కూర్చొని అందరూ ఆలోచన చేస్తారు. అలాగే నేను ఏం చేస్తారండి? పిల్లల కోసం ఆలోచన చేస్తారు. ఏమైనా పిల్లలు సరిగా చెప్పిన మాటనో పోయినా, అలాగే సరిగా వారు సరిగా ప్రవర్తన లేకుండా ఉన్నా సరే ఏం చేస్తారండి వాళ్ళ కోసం? వాళ్ళు ఏంటి మరి ఏం చేద్దాం? ఇలాగ ఉంటుంది పరిస్థితులు, ఏ విధంగా ఉంటున్నాయి, ఇలాగున్నాయి, ఏం చేద్దాం అని ఏం చేస్తూ ఉంటాం? ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రతిదానికి మనం ఆలోచన చేస్తాం. అలాగే నా ప్రియ దేవుని బిడ్డలారే, దేవుడు కూడా పాడైపోయి చెడిపోయినటువంటి యొక్క సృష్టి కోసం ఆయన ఏం చేశాడండి? ఆలోచన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదూతల సభలో ఆయన ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడు? ఏమి చేద్దాం? దేవునికి స్తోత్రం. ఈ సృష్టి చెడిపోయింది, పాడైపోయింది,
కనుక మళ్ళా ఈ సృష్టిని ఎలా చేయాలి, మంచిగా చేయాలి. అలాగే ఏమని ఆలోచన చేశారండి, ఏమని ఆలోచన చేశాడు దేవదూతల ఆ సభలో ఆ సమూహంలో, ఎలాగైతే క్రిస్మస్ కూటాల కూడికలు ఎలా జరుగుతున్నాయో అలాగనే దేవుని బిడ్డలారా పరలోకలు కూడా ఏం జరుగుతుండే మీటింగాలు. ఏ మీటింగాలు? దేవదూతల సభలో దేవదూతల మీటింగాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడండి? దేవుని సన్నిధిలో. మరి ఆయా సమయాల్లో దేవదూతలందరూ కూడా ఎక్కడికి వస్తారు? దేవుని సన్నిధికి వస్తారు. వచ్చి వారు ఏం చేస్తారు? రిపోర్ట్లు ఇస్తారు. దేవునికి ఏం చేస్తారు? వారు ఏం చేశారు ఏంటి, ఎవరు భక్తులు ఎలాగున్నారు, ఏ భక్తులను వారు కాపాడారు, ఏ భక్తులు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు, ఇవన్నీ. అలాగనే ఎవరు చెడిపోయారు, ఎవరు పాడైపోయారు, ఎవరు విశ్వాసులు తీర్చారిపోయారు, ఎవరు భక్తిలో తొలగిపోయారు, ఇలాంటివన్నీ ఏం చేస్తారు, వాళ్ళు రిపోర్టు పట్టుకొని వస్తారు. దేవుడు అడుగుతాడు ఏంటి వాళ్ళ గురించి, ఏం చేశారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని. ఒక్కొక్కసారి ఎవరు వెళ్తాడండి, సాధన గడు కూడా వెళ్తాడు అలవాటే కాబట్టి. వాడు చెడిపోయిన తర్వాత సాధన అయ్యాడు, కానీ ముందే ఏం చేసి కూడా మీటింగ్లకి వెళ్తానుండేవాడు. దేవునికి స్తోత్రం. అల్లెలు వాడికి ఏముందండి, మీటింగ్ల గురించి బాగా ఏముంది అవగాహన ఉంది. కనుక ఏం చేస్తుంటాడో, అందరిలో ఒకళ్ళలాగా అందరితో కలిసి వాడు కూడా ఏం చేస్తాడు, వెళ్ళిపోతా ఉంటూ ఉంటాడు. అలాంటి సమయాల్లో దేవుడు వాడిని కూడా ప్రశ్నించిన సందర్భాలు చూస్తాం. ఇదిగో నా భక్తుడైన యోగ సంగతి నువ్వు ఆలోచించావా, భక్తుడైన యోగ సంగతి నువ్వు ఆలోచించావా, అతడు ఎలాంటి వాడు, యథార్థవంతు, నీతిపాటు, ఇంకా అతని జోలికి వెళ్ళలేదా నువ్వు అని. ఏంటండి, ఇలాగా యోగు లాంటి భక్తి పనులు ఎవరైతే నీతిమంతులు ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఏం చేస్తుంటాడు అని. ఎందుకంటే భక్తి పనులే కదా వాడు చెబుతాడు, పాడు చేస్తాడు, కీళ్ళు కలిగి చేస్తాడు, శ్రమలు కలిగి చేస్తాడు. కనుక ఆ సభలో, ఆ దేవదత్తుల సభలో ప్రియా దేవుని బిడ్డలారు, ఇదిగో మన పోలికలో, మన స్వరూపంలో, మన సృష్టించినటువంటి మానవులు కూడా ఏమయ్యారు, చెడిపోయారు, పాడైపోయారు. వారి పాపము ఏమైంది, దేవా నీకు దూరం చేసింది, నాకు దూరం చేసింది. వారి పాపము వలన నాతో ఉన్న సమాధానము, సంబంధం ఏమైపోయింది, తెగిపోయింది. కనుక మరి ఏంటి, ఏం చేస్తారు మరి ఇప్పుడు? అలాగా పాడైపోయి చెడిపోయినటువంటి బిడ్డలు వదిలేయడమేనా, ఆ పాపలు వదిలేయడమేనా, దైవ సహవాసం సన్నిధి లేకుండా వదిలేయడమేనా? కాబట్టి మళ్ళీ వారిని ఏం చేయాలి మరి, ఏ విధంగా వారి కోసం మనం ఏం చేస్తే మళ్ళీ వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, మళ్ళా వారు ఏమవుతారు, నూతన పచ్చబడతారు, మళ్ళా వారిలో మార్పు వస్తుంది, మరి ఏమి చేయాలి అని ఆలోచన చేస్తే దేవుడు అడిగాడంట. ఏమని అడిగాడండి, అయితే మీరు ఏం చేయాలి, ఒక్కరు వెళ్ళాలి, వెళ్ళి మీరు ఏం చేయాలి, అందరి యొక్క పాపముల కొరకు ప్రాణం పెట్టాలి. ఏం చేయాలి, సిలువలో రక్తం కార్చాలి, సిలువలో ప్రాణం పెట్టాలి. మరి అందరి యొక్క పాపాలు కొరకు ఒక్కడు శ్రమ అనిపించాలి, ఒకడు బాధ అనిపించాలి, అందరు పాపాలు వేసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి దేవదత్తుల్లో మీరు ఎవరిని వెళ్తారా అని దేవుడు అడిగాడంట. అడిగితే ఆ దేవదత్తులు ఏమన్నారు, ఎలమంటే వెళ్తాం కానీ అమ్మమ్మో, మేము వెళ్ళి రక్తం కాచి, మేము వెళ్ళి ఆ శ్రమలను పొంది, మేము వెళ్ళి ఆ మానవుల చేత, వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళు మేము, కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నీ సేవ చేసి అలాగే వాళ్ళ కోసం శ్రమలు పొంది, వాళ్ళ కోసం రక్తం కాచి, వాళ్ళ కోసం ప్రాణం పెట్టాలంటే అది మా వల్ల కాదనేసారండి దేవదత్తులందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో తండ్రికి ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి కుమారుడు ఎవరండి? ఆ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏమన్నారండి, నేను వెళ్తాను. చెడిపోయి నా స్వరూపములో, నా పోలికలో సృష్టించబడినటువంటి మానవులు వారు చెడిపోయారు, పాడైపోయారు, దేవునితోన్న ఆ సంబంధం పాపము చేత తెంపివేసుకున్నారు వాళ్ళు. కనుక ఇదిగో ఆ వారి కోసం ఎంత శ్రమని నేను పొందుతాను, నా ప్రాణము సైతం వారి కొరకు పెడతాను, ఎంత శ్రమని నిర్మిస్తాను, ఇదిగో నేను వెళతానని ఎవరు వచ్చారండి, ఆ యేసు ప్రభు వారే. యేసు అనే నామం పేరట శరీరమును ధరించుకొని శిశువుగా, బాలుడిగా సమస్త లోకలైనటువంటి పాప మానవులందరి కొరకు. ఎందుకనంటే మనుషులందరూ ఎందుకు పాపులయ్యారు, దేనికి పాపులయ్యారండి, అందరూ ఎవరిలో నుండి వచ్చారు, ఆదాములో నుండే వచ్చారు. అయితే దేవుడు అందరిని ఎక్కడ పెట్టాడండి, ఆదాములోనే పెట్టాడు. ఎందుకని పెట్టాడు, దేనికోసం పెట్టాడు, అసలు పెట్టినప్పుడు ఎలా పెట్టాడు, అప్పుడు ఆదమవులు పరిశుద్ధులుగా ఉన్నారు, మహిమతో ఉన్నారు, అలాగే ఎలా ఉన్నారండి, యథార్థవంతులుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రపంచం మీద ప్రపంచమైనటువంటి వారందరిని కూడా ఎవరి కొడుపులో పెట్టాడండి, ఆదాములో పెట్టి ఆదాము ద్వారానే ఏం కావాలి, మొత్తం ఈ భూమి అంతా కూడా నింపబడాలని దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన. అయితే ఈ లోకీయుడు ఏం చేశాడు, దేవుడు తిన్నదాన పని తిన్నాడు, దేవుడు చెప్పినట్టుగా వినకుండా, దేవుని మాటకు లోబడకుండగా, దేవుడు చేయొద్దన్నటువంటి పని చేసి వెళ్ళిపోయి ఏం చేశాడండి, తన భార్య ఇత్తే ఆ పనుని తిన్నాడు, సాతాను వేషం మార్చుకొని వచ్చి
మోసం చేస్తే అవయమైపోయిందని మోసపోయి దేవుడు ఏ పండులను అయితే తినొద్దని దేవుడు చెప్పాడో ఆ పండులు తినది. తండ్రి మాత్రమే కాకుండా తెచ్చేవారికి ఇచ్చిందండి, ఆదాముకి ఇచ్చింది. ఆదాము కూడా ఏం చేశాడండి, వాటిని తిన్నాడు. ఏమైపోయారండి, పాపులు అయిపోయారు. ఎప్పుడైతే వారు పాపులు అయిపోయారో దేవుడు అందరిలో నుండి అందరినీ ఆదాములో నుండి దేవుడు తీయాలనుకున్నటువంటి ఆ యొక్క ఎవరండి, ప్రజలందరూ ఆ సంతానమంతా కూడా ఎలా మారిపోయిందండి, పాపులుగా మారిపోయారు. దేవుని ఏ స్తోత్రం, హల్లెలూయా. ఎలా మారిపోయారు వారందరూ, ఆదాములో నుండి అందరూ కూడా ఇక పాపులుగా మారిపోయారు. కాబట్టి సర్వలోకములో ఉన్నటువంటి వారందరూ ఏమైపోయారండి, పాపులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. పాపమునకు వచ్చి జీతం ఏంటి, మరణం. ఏంటి అది, నిత్య నరకం, ఆరుని అగ్నిగుండం. కనుక దేవుని బిడ్డలారా, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపము చేసేవాడు ఏం చేస్తాడండి, మరణిస్తాడు. కనుక యేసు ప్రభువారు, నేను వెళ్తాను అందరి కోసం, నేను త్యాగం చేస్తాను, నా ప్రాణాన్ని పెడతానని ప్రియా దేవుని బిడ్డలారా ఆయనకు ఆయన సహవసించి వచ్చి ఆ బాధ్యతను ఆయన తీసుకొని ఆ భారాన్ని ఆయన మీద వేసుకొని ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ఏం పొందాడు, శ్రమలను పొందాడు. మన కొరకు రక్తము కాచాడు, మన కొరకు ఏం పెట్టాడండి, ప్రాణం పెట్టాడు. మనందరి యొక్క ఏం చేశాడు ఆయన, చూడండి. ఎవరికైనా రుణాలు ఉన్నాయి ఏంటండి, ఏ విధంగా మనందరి పాపాలు ఆయన ఎలా తీరిస్తే, ఆయన రక్తం కారిస్తే, ఆయన సిలువ పడితే మనందరి పాపాలు ఎలాగే క్షమించబడ్డాయి అని అనుకుంటే, చూడండి, మనం కట్టవలసినటువంటి బిల్లు హోటల్లో ఎవరో వచ్చి నేను టిఫిన్ చేసేసాను, మరి నేను కట్టవలసినటువంటి బిల్లు దేవకుమారి వచ్చి నేను కట్టేస్తాను, ఎందుకు నేను కట్టేస్తాను కదా అని ఏం చేసి బిల్లు కట్టేశాడు. ఇక కట్టేస్తే ఇప్పుడు నేను కట్టవలసిన అవసరం ఉందా నాకు, నేను కట్టవలసినటువంటి బిల్లు ఏదైతే ఉందో నా పక్షంగా ఎవరు కట్టారండి, దేవకుమారు కట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మన పాప రుణం, మన పాపానికి శిక్ష ఏంటి, మనం అనిపించాలి సిలువను, మనం అనిపించాలి నరకాన్ని, మనం అనిపించాలి శ్రమలను. కానీ యేసయ్య మన పాపాలు ఆ పాప శిక్ష భారవంతా ఆయన తీసుకొని మన కొరకు సిలువేయబడ్డాడు. ఎలాగా, ఏ విధంగానండి, ఆలోచనకర్త. ఆలోచించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆయన పనిని, కార్యక్రమాన్ని సృష్టితో ప్రారంభించాడు. అలాగే పాడైపోయినటువంటి సృష్టిని, పాడైపోయినటువంటి మానవుల్ని బాగు చేయటానికి ఆయన ఎలాగొచ్చాడండి, ఆలోచనకర్తగా ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. మన ఉద్దేశాలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. ఆ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మన ఎడల ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు అంత ఉన్నతంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే కదా భక్తుడు దావీదు అంటాడు, దేవా నీవు నా ఎడల కలిగి ఉన్నటువంటి ఏమంటాడండి, ఆ ఉద్దేశములు అవి బహు ఎటువంటివండి, చాలా గొప్పవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నా ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచనలు బహు విస్తారం. ఎలాంటివి, మన ఎడల దేవుడు ఎలాంటి ఉద్దేశాలు, ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. మన ఎళ్ళ చాలా ఉన్నతమైన ఆలోచన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అవి లెక్కలేనన్ని ఉద్దేశాలు. చూడండి పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉంటారు, చాలా ఆలోచనలు కలిగి ఉంటారు, చాలా ఉద్దేశాలను కలిగి ఉంటారు. వీళ్ళని ఎలా చదివించాలి, వీళ్ళని ఇది చేయించాలి, వీళ్ళని ఎలాగా సెటిల్ చేయాలి, వీళ్ళ పరిస్థితులు ఎలా మార్చాలి. ఎందుకని, తల్లిదండ్రులు ఆ కష్టాలు, శ్రమలు, బాధలు అన్నీ పడొచ్చారేమో, తల్లిదండ్రులు ఆ శ్రమలు, ఆ కష్టాలు, బాధలు అన్నీ పడొస్తారు. దేవునికి స్తోత్రం. కనుక తల్లిదండ్రులు ఈ పిల్లల్ని ఎలా పెంచాలనుకుంటారంటే, ఈ నేను పడినటువంటి కష్టాలు వెళ్ళకుండకూడదు, నేను పడినటువంటి శ్రమలు వెళ్ళకుండకూడదు, నా నేను కాబట్టి ఎలాగ తట్టుకొని నేను వచ్చాను, ఇప్పుడు వీళ్ళు ఎలా తట్టుకొని రాలేరు, నేను పడినటువంటి శ్రమలు, బాధలు ఈ పిల్లలు పడకూడదని అన్నిత్యం కూడా ఎవరి కోసం ఆలోచిస్తారని, తల్లిదండ్రులు పిల్లల కోసమే ఆలోచన చేస్తారు. అలాగే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలం, దేవుని ప్రజలం. ఆయన మన కొరకు ఏం చేస్తున్నా, ఆలోచన చేస్తున్నాడు. అందుకే భక్తుడు అంటున్నాను, నా ఎడల నీకున్న ఆలోచనలు అవి లెక్కలేనివి, బహు గంభీరమైనవని. అయితే మనమే మన పట్ల ఆయన ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో ఆయన సిత్తానికి మనం అప్పగించుకొని, ఆ సిత్తాన్ని గ్రహించి మన ఎడల ఆయన ఆలోచన ఉద్దేశాలు నెరవేరినట్లుగా మన జీవితాలు ఆయనకి సమర్పించుకొని నడవడానికి బదులుగా మనం ఏం చేస్తామండి, సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తూ, అలాగని ఆలోచనకర్త అనేటువంటి దేవుని విడిచిపెట్టి మన సబుద్ధిని ఆధారాలు చేసుకుంటూ లోకంలో మనం బ్రతుకుతూ ఉంటాం. నా ప్రియ దేవుని బిడ్డలారు, యేసు ఎవరు అనంటే ఆలోచనకర్త, ఆలోచించే దేవుడు. దేవునికి స్తోత్రం. పాడైపోయినది ఎలాగ బాగు చేయాలి, చెడిపోయినది ఎలా బాగు చేయాలి, ఒక పాపిని పరిస్థితిని ఎలా చేయాలి, ఒక రోగిని ఎలాగ స్వస్థపరచాలి, ఒకడు కలిగిన శ్రమలు, సోదనలు, సమస్యల నుండి అతను ఎలాగ నేను విడిపించాలి, ఒక పడిపోయినటువంటి ఒకరిని గోతుల నుండి ఎలాగ నేను పైకి లేవనెత్తాలి, వాడు కలిగినటువంటి ఆ బాధలు, ఇబ్బందులు, కష్టాలు, రుణాలు, వేదనల నుండి ఎలాగ నేను విడిపించాలని
అనుక్షణము కూడా మన కొరకు ఆలోచన చేస్తున్న దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీకోసం ఇంట్లో వారిని ఆలోచన చేయబోవచ్చు, వదిలేచ్చు ఇంకా, లేకపోతే వేరే బంధువులు వదిలేచ్చు, నేను వాళ్ళు వీళ్ళు వదిలేచ్చు, కానీ ప్రియా దేవుని బిడ్డ తల్లి గర్భంలో రూపొందింపబడినట్టు నుండి కూడా దేవుడు మన కోసం ఆయన ఆలోచన చేస్తూనే ఉన్నాడు, ఉద్దేశిస్తూనే ఉన్నాడు. యవనస్తుని జీవితం ఎలాగా నేను మంచి మార్గంలో పెట్టాలి, ఈ యవనస్తురాల పట్ల నేను ఎటువంటి కార్యం చేయాలి, ఇదిగో ఈ శ్రమలలో ఈ బాధలు ఈ కష్టాలు ఉన్నవారి పట్ల నేను ఏ విధంగా వీళ్ళని ఆశీర్వదించాలని అనుక్షణం కూడా మన కోసం ఏం చేసేవాడండి, ఆలోచించే దేవుడు. దేవుని రెండు చేతులు పై చేపండి. హల్లెలూయా. ఆయన ఎవరు అని అంటే ఆయన ఎటువంటి వాడండి, ఆయన ఆలోచనకర్త. చూడండి మరొక అనుభవం అక్కడే, మరొక విషయం ఏమని రాయబడింది, ఆయన ఎవరని రాయబడిందండి, సమాధానకర్త. అక్కడ రెండు చేతులు పై చేపండి. హల్లెలూయా. ఎవరైనా సమాధానకర్త, మనకి సమాధానం అనుగ్రహించడానికి వచ్చినటువంటి వాడు. భూమి మీద తనకి ఇష్టమైనటువంటి చూసారా దూత వచ్చి, మరి ఆ గొల్లలో గొర్రెలు మేపుకుంటుంటే వారికి ప్రత్యక్షమయ్యి వారితో ఏమని చెప్పిందండి, ఇదిగో లోకరక్షకుడు జన్మించాడు, జన్మిస్తూ ఉన్నాడు, కనుక దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన శుభవార్తమానం. ఏంటి అని అంటే భూమి మీద తనకిష్టలేనటువంటి ప్రజలకు భూమి మీద ఏమని దూతలు పాడుతూ ఉన్నాయండి, సమాధానము అని కలుగుగాక అని దూతలు ఏం చేస్తున్నాయి, పాడుతున్నాయి, స్తోత్రాలు చేస్తూ ఉన్నాయి. ఆయన ఏ కర్త, ఒకటే కర్త అయినా, ఏ కర్తమ్మ ఒకటి ఏం కర్త అయినా, సృష్టికర్త, సమస్త సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన లేకుండా ఏది కలగలేదు, కలిగి ఉన్నది ఏది అయినా ఆయన ద్వారానే కలిగింది. ఆయన ఎవరైనా సృష్టికర్త. చెడిపోయిన సృష్టిని మళ్ళీ ఏం చేశాడు ఆయన, రిమోల్వ్ చేశాడు, మళ్ళా ఎలా చేశాడండి, సృష్టిని మళ్ళీ రిమోల్వ్ చేశాడు. దేవదూతల పాపం వల్ల సృష్టి పాడైపోయింది, చెడిపోయింది, దాన్ని మళ్ళీ రిమోల్వ్ చేశాడు. మళ్ళా మానవులు సృష్టిస్తే ఏళ్ళేదో బాగా ఉంటారు కదంటే, వీళ్ళు కూడా ఏం చేశారు, దేవుడు చెప్పినట్టుగా చేయకుండా ఆజ్ఞకు మించి పాపం చేసి వీళ్ళు కూడా ఏమయ్యారండి, చెడిపోయారు. చెడిపోతే మళ్ళీ దేవుడు వీరిని కూడా బాగు చేయడానికి, వీళ్ళని రక్షించడానికి మళ్ళా ఎలాగొచ్చాడు ఆయన, ఆయనే ఎలాగొచ్చాడు, శరీరాన్ని ధరించుకొని కుమారుడికి లోకానికి దిగివచ్చి మనందరికీ తన ప్రాణాన్ని పెట్టాడు. అలాగే ఈసారి ఆయన ఒక ఆలోచనకర్తగా వచ్చాడు, ఆలోచించి మన రక్షణ కొరకు ఆలోచించి మన రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు ఎలాగొచ్చాడు ఆయన, సమాధానకర్త. దేవునికి స్తోత్రం. మానవులు వారు చేసిన పాపాల వలన వారు ఏం పోగొట్టుకున్నారండి, సమాధానమును వారు పోగొట్టుకున్నారు, శాంతిని పోగొట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాంతి సమాధానం ఎప్పుడు పోతుందండి, మానవులు ఎప్పుడైతే పాపంలో జీవిస్తారో పాపంలో బ్రతుకుతారో వారి యొక్క పాపములు బట్టి వారి జీవితాలు ఏం పోగొట్టుకుంటారు, వారు సమాధానమును పోగొట్టుకుంటారు, శాంతిని పోగొట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పాపమే, నీ యొక్క అపరాధమే, నీ అపవిత్రతయే, నీ యొక్క దుర్మార్గతయే, నీ దుష్ట కార్యాలే, నీ దుర్మార్గ కార్యములే మన జీవితాల్లో నెమ్మది శాంతి లేకుండా చేస్తాయి. అలాగే ఆది మానవులు చేసిన పాపం వలన మానవులందరూ పాపులు అవడమే కాదు, లోకంలో ఉన్నటువంటి సమాధానం అంతా ఏమైపోయిందని తొలగిపోయింది, శాంతి తొలగిపోయింది. కనుక ఇప్పుడు ఈ కర్త ఎవరి కర్త, నిర్మాణకుడు, ప్రపంచాలు నిర్మించిన దేవుడు, సమస్త విషయాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఖగోళము భూగోళము మేఘమండలము వాయుమండలము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఓ భూమి మీద పాకు పురుగులు ఫలవృక్షములు ఏవైతే వీటన్నిటినీ సృష్టించాడో ఆ సృష్టికర్త దేవుని బిడ్డలారా, సమాధానం అనుగ్రహించడానికి ఎలాగొచ్చాడండి, ఆయన సమాధానకర్తగా ఆయన వచ్చాడు. సమాధానం ఎక్కడ దొరుకుతుందండి, సమాధానం డబ్బులో దొరకదు, బంగారంలో దొరకదు, వెండిలో దొరకదు, మంచిగా కట్టుకునేటువంటి గృహాలలో దొరకదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో అనేకులు ఏమి లేకుండా మరి ఏమి లేక మరి చింతిస్తూ ఉన్నారంటే సమాధానం లేక. కొంతమంది పైకి నవ్వుతూ ఉండొచ్చు, కానీ హృదయాలు ఏం చేస్తుంటారు, ఏడుస్తూ ఉంటారు. గడి దేవుని ఇస్తామని చెప్పండి. అందరు రెండు చేతులు పై చాపి హల్లెలూయా. కొందరు పైకి ఎలా ఉంటారు, నవ్వుతూ ఉంటారు. మనం అనుకుంటాం క్యామిలీ చేసిన వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఏమనుకుంటామండి, వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారేమో అనుకుంటాం. గడిగే దేవుని ఇస్తామని చెప్పండి. అందరు రెండు చేతులు పై చాపి హల్లెలూయా. సార్లీ ఛాంపియన్ ఉన్నాడు కదా, సార్లీ ఛాంపియన్, ఆయన ఏంటండి కామెడీ చేసినటువంటి కామెడీ యాక్టర్ ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ సార్లీ ఛాంపియన్ ఏం చేస్తాడు, అందరినీ నవ్విస్తూ ఉంటాడు, ఏవో చేష్టలు చేసి అందరినీ నవ్వించాలని చూస్తూ ఉంటూ ఉంటాడు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విలేకరు అది ఇంటికి వెళ్తే నరకమే, అది ఇంటికి వెళ్తే ఏంటంటే అగ్నిగుండమే, ఎప్పుడు కూడా నిత్యం కూడా భార్య భర్తలకు గొడవే, పోరాటమే. దేవుని బిడ్డలారా, ఇంటికి వెళ్తే ఏంటంటే దుఃఖం వేదనే. ఒక విలేకరు అడిగితే ఏమని చెప్పాడు, మీరు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఆనందంగానే ఉంటారు కదా,
ఎప్పుడు ఇలాగనే ఉంటారా అని అంటే, అప్పుడు ఆయన చెప్పినది ఏంటంటే, నేను నవ్వించడానికి వేషం వేస్తున్నాను, పైకే నేను ఏం చేస్తున్నాను, నవ్వుతున్నాను, నవ్విస్తూ ఉన్నాను, కానీ నా యొక్క జీవితం, నా హృదయం ఎంతో వేదనతో ఉన్నటువంటిది, ఎంతో దుఃఖంతో ఉన్నటువంటిది, ఆ హృదయంలో నేను ఏడుస్తూ ఉంటాను, అలాగే నేను అందరినీ ఏం చేస్తుంటాను, నవ్విస్తూ ఉంటానని చెప్పాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యం రాయబడింది, పైకి మనుషులు నవ్వుతూ ఉన్నట్టుండి ఏం చేస్తారో, నవ్వుతున్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్టు కాదు. అమ్మా బాగా ఎప్పుడు నవ్వుతూ ఉంటారో, ఆనందంగా ఉంటారనుకుంటాం మనం, కానీ ఎప్పుడు నవ్వుతున్న వాళ్ళందరూ వాళ్ళు సంతోషంగా ఉన్నట్టుగా కాదు. ఏం చేస్తారు, హృదయాలు ఏడుస్తుంటారు, దుఃఖిస్తుంటారు, పైగా ఏం చేస్తుంటారు అండి, నవ్వుతా 10 మందిలో నవ్వుతా తిరుగుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరికి సమాధానం ఉంది, ఏ గృహాల్లో శాంతి ఉంది, కనుక యేసు ప్రభువారు ఆయన సమాధానమును అనుగ్రహించడానికి లోకానికి వచ్చాడు. మానవ పాపం వలన దేవునితో కలిగినటువంటి సంబంధం మానవులు ఏం చేశారండి, తొలగించుకున్నారు. మానవ సంబంధం దేవునితో తెగిపోయింది, సమాధానము దేవునితో సమాధాన బంధం ఏమైపోయింది, విడిపోయింది. కనుక ఆ దేవుడే ఆయనే, ఇదిగో మానవులను మళ్ళా దేవునితో సమాధాన పరచడానికి, దేవుని దగ్గరికి చేర్చడానికి, దేవునికి స్తోత్రం, మానవునికి దేవునికి మధ్య ఏర్పడిన అగాధాన్ని తొలగించి ఆ దేవుని యొద్దకు నడిపించడానికి ఆయన ఎలాగొచ్చాడండి, సమాధానకర్తగా ఆయన వచ్చాడు. మన దేవుడు ఎవరైనా సమాధానకర్త, ఆయన సమాధానమును అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. చూసారా, యేసు ప్రభువారు సమాధానపరచు వారు ధన్యులు అని. వారు భూమిని ఏం చేస్తారంటండి, స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. అలాగే యేసు ప్రభువారు ఆయన దేవునితో మనల్ని సమాధానపరచడానికి, ఆదమ వాళ్ళు చేసిన పాపాన్ని పెట్టి దేవునికి దూరం అయిపోయినటువంటి మానవులను మళ్ళా దేవుని యొద్దకు తీసుకురావాలి, దేవుని తట్టుకు తిప్పాలి అని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన, సమాధానకర్తగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆయన నుండి ఆయన కర్త, ఏంటి కర్త, ఏ కర్త ఆయన అంటే సృష్టికర్త ఆయన, ఏ కర్త అండి ఆయన, ఆలోచనకర్త ఆయన, సమాధానకర్త ఆయన. పనిని సృష్టి ప్రారంభంతో ప్రారంభించాడు, అలాగే పాడైపోయినటువంటి సృష్టిని మళ్ళా బాగు చేయడానికి ఒక ఆలోచన సభలో ఆలోచనకర్తగా ఈ లోకానికి ఆయన వచ్చాడు బాగు చేయటానికి. అలాగే మానవుల పాపమును పెట్టి లోకం పోగొట్టుకునేటువంటి సమాధానమును మళ్ళా తిరిగి అనుగ్రహించడానికి ఆయన ఎలాగొచ్చాడండి, సమాధానకర్తగా ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, అందరండి చేతులు పై చేపి, హల్లెలూయా. ఆయన సమాధానకర్తేనా, ఆయన సమాధానాన్ని ఒకటి అనుగ్రహిస్తే సరిపోద్దా, సమాధానం శాంతిని చేస్తే సరిపోద్దా, ఏం కావాలి మానవులందరికీ, మానవులందరికి కావాల్సింది ఏంటి, మానవులందరికీ అవసరమైనది ఏంటండి, ఏం కావాలి, రక్షణ కావాలి. ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని రక్షించలేరు. యజ్ఞాలు, యాగాలు, ధూప ద్రవ్యములు ఇవి ఏవి మానవులు ఏం చేయలేవండి, రక్షించలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నదిస్థానాలు బయట పైన ఉన్నటువంటి మురుగుపోతుంది, కానీ వృధులైనటువంటి పాపాన్ని అవి ఏం చేయలేవండి, తీసివేయలేవు. ఆ పాపాల నుండి మనల్ని ఏం చేయలేవండి, రక్షించలేవు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో సమాధానం అనుగ్రహించడానికి కాదు, పాపముల వలన రక్షణ లేనిటువంటి మనల్ని రక్షించడానికి ఆయన ఎలాగొచ్చాడండి, రక్షణ కర్తగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరండి రక్షణ కర్త, చూడండి కీర్తన 18:46 మనం చదివితే, ఇదిగో భక్తుడు ఆ కీర్తనలు అంటాడు, రక్షణ కర్త అంటాడు, నా రక్షణ శృంగమా అంటాడు, కేడుమా అంటాడు, అలాగే ఇంకేమంటాడండి, ఓ నా యొక్క ధ్వజమా అని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో, ఈ భూమి మీద ఎవ్వరు కూడా మనల్ని మన పాపముల నుండి ఏం చేయలేరండి, రక్షించలేరు. కనుక ఆ దేవుడే ఎలాగ ఆయన వచ్చాడంటే, రక్షించడానికి రక్షణ కర్తగా ఆయన వచ్చాడు. చదవండి, ఏమి రాయబడింది, కీర్తన 18:46 యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు. ఆయన ఎటు నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అనేటువంటి దేవుడు. అధిక స్థుతి నందును గాక. అందరూ మేరీ మేరీ క్రిస్మస్, చేతులు పైగెత్తండి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరూ చేతులుతో చేతులు కదిలిస్తూ మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. యేసుక్రీస్తు పుట్టెను, మన కొరకే పుట్టాను. చూసారా ఏమని రాయబడిందండి, ఏమని రాయబడి, నా రక్షణకర్త. చూసారా, నా రక్షణకర్త అయినటువంటి దేవుడు యేసుప్రభు ఎవరైనా రక్షణకర్త. దేవునికి స్తోత్రం. మనల్ని రక్షించడానికి వచ్చాడు. మరి రక్షణ బోధ రక్షించబడకపోతే ఉన్నది ఏంటండి, శిక్ష. దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ప్రభు ఏమని సెలవిచ్చాడు? ఆయన నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతాడో వాడు రక్షించబడతాడు. అలాగే నమ్మని వానికి ఏమి విధించబడుతుంది అండి? శిక్ష విధించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రతి వ్యక్తి మీద ఏముందండి? పాపపు పాప శిక్ష. ప్రతి ఒక్కడి నెత్తి మీద పాపపు శిక్షను ఏం చేశాడు? కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కడు కూడా ఏ భేదం లేదు. అందరూ ఏం చేసిన వారు? పాపము చేసిన వారే. గడిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత భేదము లేదు, కుల భేదము లేదు, పండితులని భేదం లేదు, పామురులని భేదం లేదు, మరి ఏ విధమైనటువంటి పట్టణాలకు సంబంధించిన వారైనా భేదం లేదు, పల్లెలకు సంబంధించిన వారైనా ఏమి లేదండి, భేదము లేదు. దేవునికి స్తోత్రం. ఏ భేదము లేదు. అందరూ ఏం చేసిన వారు? పాపం చేసిన వారే. కనుక అందరి తలల మీద ఏముందండి? పాపపు శిక్ష ఉంది. దేవునికి స్తోత్రం. ఆ పాపపు శిక్ష నుండి మనల్ని రక్షించడానికే, మనల్ని విడిపించడానికే మన కొరకు ఎలా వచ్చాడండి ఆయన? రక్షణకర్తగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. మన రక్షణకర్త, మనం రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏవి కూడా మన పాపాల నుండి ఏం చేయలేవండి, రక్షించలేవు. దేవునికి స్తోత్రం. యేసు ఒకడే మన పాపాలను రక్షించగలిగిన వాడు. ఆయన యొక్క పరిశుద్ధ రక్తమే మన యొక్క పాపముల నుండి మనం ఏం చేయగలిగినటువంటిది అండి, రక్షించగలిగినటువంటిది. అంతేగాని లోకంలో ఏవి కూడా బలులు కానీ, అర్పణలు కానీ, బలిపీఠములు కానీ, అలాగే దానాలు కానీ, ధర్మాలు కానీ, ధూపద్రవ్యములు కానీ, ఏవి కూడా మన పాపాల నుండి, యాగాలు కానీ, యజ్ఞాలు కానీ, ఏవి మన పాపాలను రక్షించలేవు. మన పాపాలను రక్షించగలిగిన వాడు పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు ఒక్కడే. పరిశుద్ధమైన ఆయన యొక్క రక్తమే మన పాపాల నుండి మన కడిగి విడిపించి రక్షించగలిగినటువంటిది. కనుక ఆయన మన కొరకు ఎలాగొచ్చాడండి? రక్షణకర్తగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ పాప శిక్ష నుండి తప్పించబడాలని నువ్వు ఒక్కటి చేస్తే చాలు, నువ్వు చేయవలసింది ఏమీ లేదు. ఆ రక్షణకర్త అనేటువంటి యేసు ప్రభుని విశ్వాసం ఉంచమే. ప్రభువా, నువ్వు రక్షణకర్తవు. నా పాప శిక్ష నుండి నన్ను రక్షించడానికి వచ్చావు నాయన అని ఆ రక్షకుడికర్త అయినటువంటి యేసు క్రీస్తునందు నీ విశ్వాసం ఉంటే చాలు, నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క పాప శిక్షణ ఆయన ఏం చేస్తాడండి? తొలగించి నేనేం చేస్తాడు? ఆయన రక్షిస్తాడు. ఎందుకనంటే ప్రియా దేవుని బిడ్డల, రక్షణ లేకుండా పోతున్నటువంటి ఈ యొక్క లోకాన్ని రక్షించడానికి రక్షణకర్తగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షణకర్తేనా? గడియ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన రక్షణకర్తేనా? ఆయన ఏ కర్త అని రాయబడి ఉందంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 12:2 చూడండి, ఏమని రాయబడింది? యేసు ఎవరు అనంటే ఆయన సృష్టికర్త. యేసు ఎవరు అనంటే ఆయన ఆలోచనకర్త. యేసు ఎవరు అనంటే ఆయన సమాధానకర్త. యేసు ఎవరు అనంటే ఆయన రక్షణకర్త. యేసు ఎవరు అనంటే ఆయన విశ్వాసకర్త. దేవునికి స్తోత్రం. ఎందుకని విశ్వాసపు కర్తగా ఈ లోకానికి వచ్చాడంటే రక్షించబడినటువంటి మనం విశ్వాసంలో ఎదగడం కోసం. ఎవరిని చూస్తూ? ఆయన చూసి మన భక్తి జీవితంలో తొలగిపోకుండా, విశ్వాసంలో దిగజారిపోకుండా రక్షించబడ్డ వారు కాబట్టి అనేక మంది రక్షించబడుతున్నారు. కానీ విశ్వాసంలో సాగుతున్నావా? ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నావా? ప్రార్థనలో ఉంటున్నావా? సహవాసంలో ఉంటున్నావా? విశ్వాసంతో జీవిస్తున్నావా? విశ్వాసమే అన్నిటికీ ఏంటంటే ముఖ్యమైనది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. దేవుని ఇస్తామని చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతాలు ఎలా జరుగుతాయి? ఎలా జరుగుతాయి? దేని బిడ్డ జరుగుతాయి? విశ్వాసాన్ని బట్టి. నీ జీవితంలో నీకు స్వస్థ ఎలా జరుగుతుంది? విశ్వాసాన్ని బట్టి. నువ్వు ఎలా రక్షించబడతావు? విశ్వాసాన్ని బట్టి. అలాగే నీ ప్రార్థన జవాబు ఎలా వస్తుంది? విశ్వాసాన్ని బట్టి. అలాగే నీ సమస్యలు, శోధనలు ఇవన్నీ తొలగిపోవాలంటే ఎలా తొలగిపోతాయి? విశ్వాసాన్ని బట్టి. కనుక ఆయన మనకి విశ్వాసమును కలుగు చేయడానికి ఎలా వచ్చాడండి? ఆయన విశ్వాసకర్తగా వచ్చాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 12:2 మనం చదివితే ఆయన ఏ కర్త? కర్త అంటే నిర్మాణకుడు, కర్త అంటే కార్యాలు జరిగించేవాడు, కర్త అంటే ఎటువంటి అన్నిటికీ కూడా ఆధారమైన వాడు, కర్త అంటే అన్నిటికీ ఎటువంటి వాడండి? మూలం. చూసారు ఇంటికి ఏముంటుందండి? మూలరాయి నేస్తారు. శంకుస్థాపన ఇంటికి కూడా ఇచ్చాను. ఏసారి నన్ను కాగేశారు ప్రార్థన చేయమన్నారు. దేవుని బిడ్డలారా, మరి ఏంటంటే శంకుస్థాపన చేయమన్నారు. మరి శంకుస్థాపన అంటే ఏంటంటే ఇంటికి ఏ రాయి? మూలరాయి. దేవునికి ఇస్తుంది పునాదికి మూలరాయి అన్నమాట, పునాది రాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రాయేసి శంకుస్థాపన చేయగా ఆ రాయి మీద ఈ విధంగా ఇల్లుని కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే నీ యొక్క ప్రపంచానికి, సృష్టికి, మానవ జాతి అంతటికి, సమస్త మానవులందరికీ కూడా మూలరాయి ఎవరండి? పునాది రాయి ఎవరు? యేసుక్రీస్తే. దేవుని గురించి చేతులపై చెప్పండి. నీ జీవితానికి, నా జీవితానికి, నీ బ్రతికి, నా బ్రతికి, మనందరికీ కూడా మూలం ఎవరండి? యేసుప్రభువే. ఆయన ద్వారానే మనం సృష్టించబడ్డాం, కలిగి చేయబడ్డాం. కనుక ఆయన ఎవరు? విశ్వాసకర్త. చూడండి, చదవండి. ఎందుకు విశ్వాసకర్తగా వచ్చాడు? చదవండి. ఏమి రాయబడిందో చూసారా? సాక్ష్యమోహము ఆవరించినందున
మనము కూడా చూసారా భారమును సులువుగా చుకులు పెట్టే పాపాలు విడిచిపెట్టి విశ్వాసము కర్త. ఏ కర్త అంటే అండి? అందరు దేవుని స్వామి చెప్పండి. హల్లెలూయా. మనము ప్రతి భారమును సులువుగా చుకులు పెట్టే పాపాలని ఇటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి మన విశ్వాసములో సాగడానికి, విశ్వాసంలో ఎదగడానికి, విశ్వాసంలో మనం నడవటానికి ఆయన ఎలాగ వచ్చాడండి? విశ్వాసకర్తగా ఆయన వచ్చాడు. దేవునికి రెండు చేతులపై దేవునిస్తామని చెప్పాడు. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి మనం? నువ్వెవరి వైపు చూడాలి? యేసు వైపే చూడాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనం పడిపోకుండా, పాపలో పడిపోకుండా, దిగజారిపోకుండా, శ్రమలో సోదరులు ఎదురొద్ది రక్షణ పొందుకున్నాక చిన్న సంగతి కాదు. రక్షణ పొందుకోలేనప్పుడు పర్వాలేదు, బాగానే ఉంటారు. కానీ రక్షణ పొందుకున్నప్పుడు, బాప్తిజం పొందుకున్నాక ఎవరో తెరండి, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నెన్నో శ్రమలు సోదరులు వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలి? యేసు వైపే నువ్వు చూడాలి. విశ్వాసం ఆయన వైపే నీ విశ్వాసం. ఏది వచ్చినా సరే ఆయన వైపే చూడాలి. విశ్వాసకర్త. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా వచ్చాడు మన కొరకంటే? విశ్వాసకర్తగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన మరి విశ్వాసకర్తగా ఈ లోకానికి వచ్చాడు. గడి దేవుని స్తోత్రం చెప్పండి. రెండు రకాలైనటువంటి విశ్వాసాలు. ఒకటి ఏంటంటే క్రియలు కలిగినటువంటి విశ్వాసము, రెండో విశ్వాసం విశ్వాసం క్రియలు లేనటువంటి విశ్వాసం. అంటే ఎలాంటిది? బ్రతుకున్న జీవితం ఆత్మీయ జీవితం, లేకపోతే చనిపోయినటువంటి ఆత్మీయ జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిగా దేవుని స్తోత్రం చెప్పండి. బ్రతుకున్నటువంటి క్రైస్తవుడు అంటే వాళ్ళే ఉండదు విశ్వాసం, క్రియలు ఉంటాయి. ఆ క్రియలు బ్రతికించే క్రియలు అన్నమాట. అలాగే చనిపోయినటువంటి క్రైస్తవుడు అంటే ఏం లేదండి, క్రియలు లేనటువంటి విశ్వాసం. విశ్వాసం ఉంది కానీ ఏం లేదు, క్రియలు లేవు. ఎవరు ఎల్లో చనిపోయినటువంటి వాళ్ళు, మృతులైనటువంటి క్రైస్తవులు అన్నమాట. నువ్వు ఏ క్రైస్తవుడిగా ఉన్నావు? క్రియలతో కూడిన విశ్వాసం కలిగిన క్రైస్తవుడిగా ఉన్నావా, లేకపోతే క్రియలు చనిపోయి చచ్చిపోయినటువంటి క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నావా? మనం క్రియలు కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన మరి విశ్వాసకర్తగా వచ్చాడు. ఇలాగ విశ్వాసకర్తగా వచ్చినటువంటి ప్రభుని చూస్తూ విశ్వాసులు ఎవరైతే ఎదుగుతున్నారో, జీవిస్తూ ఉన్నారో, అలాంటి వారందరినీ ఆదరించడానికి, బలపరచడానికి, వారి కుడారంలో తోడుగా ఉండి వారికి సహాయం చేయడానికి ఆయన ఎలాగొచ్చాడండి? ఆదరణకర్తగా ఆయన వచ్చాడు. దేవుని రెండు చేతులు పై చేపండి. హల్లెలూయా. ఎలాగొచ్చాడండి? ఒంటరి జీవితంలో నీకు తోడుగా ఉండటానికి, బలహీనమైనటువంటి స్థితిలో నిన్ను బలపరచడానికి, నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి స్థితిలో నిన్ను ధైర్యపరచడానికి, ఓటిములో నువ్వు ఉన్నప్పుడు నీ చేయి పట్టుకొని ముందుకి నడిపించడానికి, అనాదిగా నువ్వు మిగిలిపోయినప్పుడు నీకు నేనున్నాను తోడుగాని, నీకు తోడుగా ఉండటానికి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చీకటిలో అంధకారములో నువ్వు నిమగ్నమై మగ్గుపోతూ ఉన్నప్పుడు ఇదిగో నేను నీకు వెలుగై ఉంటానని ఆదరించడానికి ఎలా వచ్చాడంటే ఆయన ఆదరణకర్తగా. యోహాను సువార్త 14:4 చూడండి. ఇంకా నీకు ఎన్నో రిఫరెన్సులు ఉన్నాయి కానీ దేవుని బిడ్డలారా ఓ మచ్చుకి చూపిస్తున్నాను చూడండి. యోహాను సువార్త 14:6 ఆరువచనంలో చూడండి ఏమి రాయబడి ఉందంటే, యేసు నేనే అది కదమ్మా. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా గడిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరంటండి? ఎలా వచ్చాడు ఆయన? ఆదరణకర్తగా. కర్త కర్త అడుగుతాను. ఆయన ఏ కర్తలుగా వచ్చాడో దేనికి కర్తలో చెప్పాలి మీరు? గడిగా దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పై చాపి. హల్లెలూయా. రెండు నోరులు రెండు చేతులు పై చాపి. ఎలా వచ్చాడు ఆయన? ఆదరణకర్తగా. మనల్ని ఆదరించి బలపరిచి మనకి తోడుగా ఉండి ఒంటరి పయనంలో మనకి కుడియాళ్ళములో తోడుగా ఉండి మనల్ని నడిపించడానికి, నిరాశ నిస్పృహలో మనల్ని బలపరచడానికి ఎలాగొచ్చాడండి ఆదరణకర్తగా? అంటే పరిశుద్ధాత్మగా మన మధ్యకి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడు మనతో ఉండి, ఎల్లప్పుడు మనల్ని నడిపించి, ఎల్లప్పుడు మనల్ని కాపాడడానికి పాత నిబంధనలు ఆయన వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ కొత్త నిబంధనలు అయితే ఏకంగా మన మధ్యకి ఆయన ఏం చేశాడండి? వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరు? ఆదరణకర్త. ఆయన నిన్ను ఎన్నడు విడువడు, ఎన్నడు ఎడబాయుడు. దేవునికి స్తోత్రములు. మనల్ని బలపరచడానికి, మన స్థిరపద, అయ్యో నాకు ఎవరు లేరు లోకంలో, నాతో మాట్లాడేవారు లేరు, నాకు తోడుగా ఉన్నవారు లేరు, అలాగే నేను ఆదరించేవారు లేరు, నా బతుకంతా ఒంటరిబోతుక అయిపోయింది, ఏకాంగి జీవితం అయిపోయింది, చీకటిబోతుక అయిపోయింది, అంధకారం అయిపోయింది, నిరాశ నిస్పృహ అనుకుంటున్నావా?
దేవుని బిడ్డలారా అలాగ అనుకుంటావనే ఆయన ఎలాగొచ్చాడండి, అయ్యో దేవుని నమ్ముకు నాకు ఎవరు లేరు అని అనుకుంటావనే ఏమన్నాడు, నేనున్నాను, నేను వచ్చాను, నేను ఆదరణకర్త, నీతో నేనున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడు? ఆదరణకర్త, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, సమస్తము ఆయనే. ఆయనే మనకు ఆదరణకర్త, మనల్ని ఆదరించి బలపరిచేవాడు. ఈ ఆదరణకర్తయే ప్రియా దేవుని బిడ్డలారా ఎలాగొచ్చాడండి, ఎలాగ రాని ఉన్నాడంటే చూడండి, ఆయన న్యాయకర్తగా రానై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగొస్తాడంటండి ఆయన? న్యాయకర్తగా ఆయన వస్తాడంట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనాన్ని చదివి తెచ్చుకోండి. ఏమి రాయబడింది? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 42వ వచనములో ప్రియా దేవుని బిడ్డలారా సృష్టికర్త అయిన వాడు, ఆలోచనకర్త అయిన వాడు, సమాధానకర్త అయినటువంటి వాడు, అలాగే నా ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసకర్త అయినటువంటి వాడు, ఆదరణకర్త అయినటువంటి వాడు ఎలాగ ఆయన రానే ఉన్నాడు అంటే, ఈ యొక్క సమస్త మానవులందరికీ తీర్పు తీర్చడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచి అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచం అంతటి కూడా తీర్పును ఆయన తీర్చడానికి, ఆయన భక్తులైనటువంటి క్రైస్తవులకు ఆయన తీర్పు తీర్చడానికి ఆయన ఎలాగ రానున్నాడంటే అండి, ఎలా వస్తాడు ఆయన? ఓ న్యాయకర్తగా ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం. ఎలా వస్తాడండి? న్యాయకర్తగా ఆయన వస్తాడు. అలాగే తన రాజ్యమును స్థాపించి ఏ విధంగా రాని ఉన్నాడు ఆయన? ఇదిగో రాజకుమారుడుగా ఆయన రాని ఉన్నాడు. అలాగే నీ భూమి మీద ఆయన తన కొరకు సిద్ధపరచుకునేటువంటి ఆ సంఘవధువ పెండ్లి కుమార్తె నిమిత్తము ఎలా రాని ఉన్నాడంటే, ఆయన పెండ్లి కుమారుడుగా ఈ లోకానికి ఆయన రాని ఉన్నాడు. ఒకప్పుడు వచ్చాడు, ఎలాగొచ్చాడు ఆయన? ఏ విధంగా వచ్చాడండి ఆయన? గడిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొర్రె పిల్లగా వచ్చాడు. అలాగే ఎలాగొచ్చి వడ్లవాని కుమారుడిగా వచ్చాడు. అలాగే యేసేపు కుమారుడిగా వచ్చాడు. మరియమ్మ కుమారుడిగా వచ్చాడు. దావీదు కుమారుడిగా వచ్చాడు. నజరేయుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి కుమారుడిగా వచ్చాడు. ఒకప్పుడు వచ్చినప్పుడు అలాగ వచ్చాడు, ఒకప్పుడు వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు అలాగ రాడు. ఎలాగొస్తాడంటే అండి, ఈ ప్రపంచమంతటికి తీర్పు తీర్చడానికి, ఈ ప్రపంచం అందరి తీర్పు తీర్చడానికి ఆయన రారాజుగా, న్యాయకర్తగా ఈ లోకానికి ఆయన వస్తాడు. ఆయన వస్తూ వస్తూనే ప్రియా దేవుని బిడ్డలారా ఆ మధ్య ఆకాశంలో మొట్టమొదటిగా ఆయన గడిగే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తీర్పు తీర్చేది ఎవరికి తీర్పు తీరుస్తాడంటే, మొదట ఆయన విశ్వాస సమూహానికి ఆయన తీర్పు తీరుస్తాడు. ఎందుకు తీర్పు తీరుస్తాడంటే, దేవుడు మనల్ని భూమి మీద మనల్ని అందరిలోని మనల్ని ఎన్నిక చేసుకొని ఆయన మనల్ని ఏం చేసి రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక యేసయ్య రక్షణ మనల్ని మరణములో నుండి ఎక్కడ దాటింపజేసింది? జీవములోనికి అది మనల్ని దాటించింది. అయితే దాటించబడిన తర్వాత కూడా చాలామంది, కొంతమంది క్రైస్తవులు ఆ విశ్వాసులు ఎదగకుండగా సాగకుండగా ఏం చేస్తుంటారు? చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు, చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న ఏవో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారండి అంటే, వారికి శిక్ష అనేది ఉండదు, కానీ దేవుడు ఏం చేస్తాడు? వారికి తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి మంచివైనను సరే, చెడ్డమైనను సరే, అన్నీ దేవుడు ఎక్కడ తీసుకొస్తాడు? ఆయన తీర్పులోని తీసుకొని వస్తాడు. అలాగే ఆయన ఆ మధ్యాకాశంలో ఆయన తీర్పు తీర్చి దేవుని బిడ్డలారా ఆయన ఏమిస్తాడండి? నమ్మకమైనటువంటి భక్తులకు, నమ్మకమైన విశ్వాసులకు ఆయన బహుమానములు ఇస్తాడు. ఆయన ఎక్కడికి దిగుతాడంటే, ఓలివా కొండపైకి ఆయన దిగుతాడు. దేవునికి స్తోత్రం. దేనితోనూ? ఆయన ప్రియా సంఘముతో ఓలివా కొండపైకి ఆయన పాదము పెట్టగానే ఆ ఓలివా కొండ, ఆ పర్వతము ఏమైపోద్ది అంటే అండి, మధ్యన పెద్ద అరణ్యం ఏర్పడినట్లుగా ఆ అటువైపుకు ఇటువైపుకు రెండుగా ఆ కొండ ఏమైపోద్దండి, విడిపోతుంది. ఎలాగా? ఎర్ర సముద్రం ఎలాగైతే దేవుడు పాయలు చేశాడో, అలాగే ఈ యొక్క ఓలివా కొండ కూడా మధ్యకి నడిమికి అది రెండుగా విడిపోగా మధ్యన పెద్ద అగాధం ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఆయన నోటి ఊపిరి చేత ఏం చేస్తాడు? శత్రు సమూహాలను నాశనం చేస్తాడు. అలాగనే దేవుని బిడ్డలారా వాళ్ళందరూ ఏం చేస్తాడు? నాశనమైనా చేస్తాడు. ఆయన సంఘముతో ఆయన 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత 1000 ఏండ్ల పరిపాలన తర్వాత అప్పుడు ఆయన ఈ ప్రపంచమంతటికి ఏం తీరుస్తాడండి? తీర్పు. ఎవరితో సహా? అపవాదితో సహా, సాతానుతో సహా ఈ ప్రపంచానికి అంతటికి ఏం చేస్తాడు? తీర్పు తీర్చి వారందరినీ తీసుకుని వెళ్ళి మరెన్నిటికీ బయటికి రానిటువంటి స్థలం అగాధం నిత్య నరకాగ్ని గుండంలో వారిని ఏం చేస్తాడు? పడవేస్తాడు. ఇదిగో ఆయన యొక్క సృష్టిని నూతనపరిచి
ఓ ఆకాశం భూమి అని ఎదురుండి తొలగిపోతుంది. మరలా నూతనమైనటువంటి సృష్టిని చేసి ఆ నూతన సృష్టిలో ఆయనతో కూడా ఆయన యొక్క సంఘము కలిగి పెండ్లి కుమార్తెతో కూడా యుగ యుగములు యుగములు ఆ మహిమలతో ఆయనతో కూడా నివసించే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఆయన మనకి ఇస్తాడు. ఆయన ఎలాగ రాని ఉన్నాడంటే న్యాయకర్తగా ఆయన రాని ఉన్నాడు. కర్త అంటే సమస్తాన్ని నిర్మించిన దేవుడు. చూసారా, దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు, ఎటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి సృష్టికర్త, ఆలోచనకర్త, సమాధానకర్త, విశ్వాసకర్త, ఓ ఆదరణకర్త, న్యాయకర్త, అలాంటి దేవాతి దేవుని యందు నమ్మిక ఉంచితే, విశ్వాసం ఉంచితే నీ పాప శాపాలను విడుదల పొందుతావు, నీకు రక్షణ కలుగుతుంది, నీకు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు, దేవుని రాజ్యాన్ని పొందుకుంటావు. దేవుడి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరికీ జీవితంలో ఆయన ఒక కర్తగా ఉండి ఆయన ఉద్దేశాలు ఆలోచనలు మన జీవితంలో నెరవేరినట్లు, ఇదిగో మనము ఆయన మన జీవితాలను అప్పగించుకొని క్రిస్మస్ దినాన్న అయ్యా నీ సిత్తమును అప్పగించుకొని దేవా నీ యందు విశ్వాసము కలిగి రక్షక ఇదిగో నాయనా నీ యందు విశ్వాసం ఉంచి వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటాడన్నావు అయ్యా, ఇదిగో దేవా ఇటువంటి నిత్య జీవాన్ని మేమందరమును స్వతంత్రించుకునే కృపను దయచేయండి. ఇటువంటి రక్షణ ఇటువంటి నాయన లేక ఇంకా నాయన సృష్టికర్త నిన్ను మరచి దేవా సృష్టిని పూజించుకుంటూ ఉన్నారు ప్రభువా, అటువంటి వారు సైతము నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను నమ్మి నాయన వారి పాప శాపలను విడుదల పొంది రక్షణ పొందుకొని నీ నిత్య జీవానికి వారసులు అవటానికి సహాయం చేయమని అందరూ ఓ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. హల్లెలూయా, కృప చూపు నాయన, సహాయం చేయి ప్రభువ నాయన. ఏ ఒక్కరు నశించడానికి ఇష్టము కాదు, అందరు రక్షణ పొందాలని కోరుతూ ఉన్నావు దేవా. ప్రతి ఒక్కరూ నీ యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి వారి పాప శాపలను విడుదల పొంది రక్షణ పొందుకొని నేనిచ్చే జీవానికి నాయన వారసులు అవటానికి సహాయం చేయండి. హల్లెలూయా హల్లెలూయా సృష్టికర్త, హల్లెలూయా 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 గ్లోరీ ప్రైజ్ ది లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేమ్. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టి పూజింపతగున సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపతగున భూమి ఆకాశాలను సృష్టించినది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి, భూమి ఆకాశాలను సృష్టించినది యేసయ్యేనండి, నిన్ను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి, నిన్నకు విందులు చేసే యేసయ్య సుచరిత వేదియమే వినుటకు రారండి, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. యేసు క్రీస్తు పుట్టెను మన కొరకే పుట్టెను, మన కొరకే పుట్టెను యేసు క్రీస్తు పుట్టెను, ఓ యేసు క్రీస్తు పుట్టెను మన కొరకే పుట్టెను, ఓ యేసు క్రీస్తు పుట్టెను మన కొరకే పుట్టెను, మన కొరకే పుట్టెను యేసు క్రీస్తు పుట్టెను, మన కొరకే పుట్టెను యేసు క్రీస్తు పుట్టెను. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస, మేరీ మేరీ క్రిస్మస, హ్యాపీ హ్యాపీ క్రిస్మస, మేరీ మేరీ క్రిస్మస. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన యేసు ఎవరు? ఆయన కర్త, సృష్టికర్త, ఆలోచనకర్త, సమాధానకర్త, విశ్వాసకర్త, ఆదరణకర్త, రక్షణకర్త, ఆయన న్యాయకర్త, మన జీవితంలో కర్త అయ్యుండి మనల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడు. అలాంటి దేవాది దేవునికి అందరూ చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి, చేతులు ఊపుతూ చేతులు కదిలిస్తూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పావునుడా, యేసయ్య, రక్షక, ఘనమైన దేవ, ఈ యొక్క దినమున ఈ విధంగా క్రిస్మస్ కోటం బిడ్డలో ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి నీకు వందనాలు నాయన. వారి జీవితంలో కలిగినటువంటి అనేకమైన శ్రమలు, శోధనలు, ఆటుపోట్లు ఎన్నిటిలో నుండో మీరు తప్పించి కాపాడి ఈ దినాన్న కృతజ్ఞతగా ఈ కూడుకులు ఏర్పాటు చేసుకోవడం మీ కృప చూపారు నాయన. ఇదిగో దేవ, దేవసాయం గారిని, సులోచన గారిని, వారికి ఇచ్చిన బిడ్డల్ని కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి నాయన. బిడ్డల పట్ల మేలులు చేయండి, కృపనుగ్రహించండి, క్రిస్మస్ దీవులు, ఆశీర్వాదాలను గ్రహించండి. ఈ కూటాన్ని కూడా ఇచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించు నాయన. కృపతో నింపండి ప్రభువా. ఇదిగో మీరు ఏ కర్త అయి ఉన్నావు నాయన. ఓ ఇదిగో సృష్టిని నాయన దేవా సృష్టికర్తగా ప్రారంభించి నాయన చెడిపోయి పాడైపోయిన సృష్టిని బాగు చేయడానికి ఆలోచనకర్తగా వచ్చి నాయన పాడైపోయిన సృష్టి పాపం వలన మానవులు సమాధానాన్ని పోగొట్టుకునగా సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చి అయ్యా సమాధానము మాత్రమే కాదు కానీ నిరాశ నిస్పృహలో, బలహీనతలో, నాయన ఏకాంగి జీవితంలో, చీకటి జీవితంలో వెలుగుగా మీరుండి నడిపించడానికి ఆదరణకర్తగా వచ్చి అయ్యా ఇదిగో రక్షించావు నాయన. రక్షించబడినటువంటి వారు విశ్వాసంలో దిగజారిపోకుండా నీ వైపు చూచి విశ్వాసంలో ముందుకు సాగటానికి విశ్వాసకర్తగా నాయన ఇదిగో దేవా శివరికి నాయన నీ రాకడ కొరకు నాయన మమ్మల్ని సిద్ధపడమని చెప్పావు. ఎందుకనగా నువ్వు న్యాయకర్తగా రాని ఉన్నావు ప్రభువ. దేవా ప్రపంచానికి నువ్వు తీర్పు తెచ్చునై ఉన్నావు కనుక ఇదిగో దేవా అలాంటి మా జీవితాల కర్త అయినటువంటి నీ కొరకు, నీ రాకడ కొరకు సిద్ధపరచబడినటువంటి వధువ సంఘంగా పవిత్రంగా మేము సిద్ధపడి నిన్ను ఎదుర్కొని నీ చేత మెప్పు, ఘనత, నాయన ప్రతిఫలము, వాని వాని నాయన క్రియలు చెప్పిన వానికి బహుమానము ఇచ్చుటకు, జీతం ఇచ్చుటకు నేను వస్తున్నానన్నావు అయ్యా. నీ చేతిలో మంచి బహుమానము పొందుకుని బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి ఆత్మీయ జీవితంలో. నాయన కూడొచ్చిన వారందరినీ దీవించండి, ఈ గ్రామ పూజలను ఆశీర్వదించండి, కూటమి పెట్టుకున్న బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి క్రొత్త నింపి రేపు నాయన కేరల్స్, రేపు నైట్ ఇదిగో సారీను గారి ఇందిర కోతం, అలాగే ఈ వారంలో జరిగే కూడుకులన్నింటిలోనూ క్రిస్మస్ ఆరాధన ఎంతవరకు మీరు తోడై ఉన్నారు, అలాగే నాయన ఇంకా ఉన్న ఈ కూడుకుల్లో కూడా మీరుండి కృప చూపి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరి క్రిస్మస్ వలన కలిగే ఆనందం, సంతోషాన్ని పొందుకునే బిడ్డలు నాయన నూతన ఉత్సాహంతో నీలో ముందుకి నూతన సంవత్సరంలో సాగడానికి మీరు కృప చూపి సహాయం చేయమని, ఆశీర్వదించి మేలు చేయమని మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సావాసి ప్రియాలప్పుడు కూటం పెట్టుకున్న బిడ్డలకి, ఈ గ్రామంలోని వారందరికీ, అలాగే కూడొచ్చిన మీకు అందరికీ ఎల్లప్పుడూ దేవుడు ఇచ్చి ఆశీర్వదించి దీవించి మిమ్మల్ని నడిపించును గాక. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. యేసుక్రీస్తు పుట్టెను, మన కొరకే పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారు, రేపు ఉదయం 10 గంటలకు క్యారల్సు, కానీ ఎవరు ఎలాగైతే రాగలుగుతారు అలాగా బైకులు, మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళు మోటార్ సైకిల్ మీద రండి. అందరూ పెందల కాడే 10 గంటలకల్లా మందిరం దగ్గర అందరూ కూడా కూడుకోండి. అలాగే భోజనాలు ఉంటాయి, గొరుపుళ్ళు ఆశీర్వదం గారు, ఆశీర్వదం గారి ఇద్దరు భోజనాలు ఉంటాయి. కాబట్టి అందరూ పెందల కాడే 10 గంటలకల్లా అందరూ కూడుకోండి. కొవ్వూరు చదుపడి ఉండండి, అలాగే నడుకుదురు, అలాగే గొరుపూడి ఈ ప్రాంతాల్లో ఉన్న వారు సిద్ధపడి ఉండండి. అలాగే రేపు రాత్రికి తోరింగ్లో మరి రొట్ట సారుని గారి ఇంటి దగ్గర భోజనాలు కూటం 7:30కి అందరూ పెందల కాడే ప్రతి ఒక్కరు కూడా కూటాలకి రండి కుటుంబ సమేతాలుగా. అలాగే శుక్రవారం గ్యానల ఆనందం గారి ఇంటి దగ్గర 8:30కి, శనివారం మల్లాడి రిబక్క గారి ఇంటి దగ్గర 8:30కి, ఏటిమొగలో అందరూ పెందల కాడే ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాల్పంచుకొని శనివారం ఉదయం ఉపవాస ప్రార్థన ఉదయం 10 గంటల నుండి. ఆమేన్. శుద్ధపచ్చని పలహారం ఆశ్రయించి ప్రభు ఇచ్చిన బిడ్డలు దయచేయండి.